ಮತಿ ಪಾಟಲಾನನ ಕಾಂಚನಾದ್ರಿ ಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. అలా చెప్పండి, ఈ ఊరి పేరు సోమశిల. అయినా ఆ పేరు పెట్టి ఎవరు పిలవరండి. మెకానిక్ రాజుబాబు ఊరు అంటారు. రాజుబాబా, ఎక్కడ ఉంటాడా బాబు? ఏరయ్యా, షెడ్ లో ఎవరూ లేరు. డబ్బులు మాత్రం ముందే గుంజేశాడు. అవునయ్యా, పత్తా లేకుండా పోయాడు మనిషి. ఇన్ని కార్లు ఒప్పుకున్నాడేంటి? ఎక్కడయ్యా రాజుబాబు? ఏం రాజుబాబు, 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 రాజుబాబు. అబ్బా, ఇక్కడ సార్. బాబు, చూస్తే ఇన్ని బళ్ళు ఉన్నాయి, నువ్వేకాకిలా ఉన్నావే. లేదు సార్, ఈ కాకి కూడా ఉన్నాడు. పేరు చిట్టి, మా గురువు గారికి స్పెషల్ అసిస్టెంట్. బాబు, 5 మైళ్ళ నుంచి పిండి మన ఆడించినట్టు కారు నడుపుకొస్తున్నాం. క్లచ్ ప్లేట్ పోయి ఉంటుంది, పదండి. అది మా గురువు గారి మహత్యం. ఇంతకీ నీ స్కూటర్ కేం రోగం? బ్రేక్ ఫెయిల్. పదండి. పద అమ్మ గురువు, ఇది పవర్ ఏ పవర్. నెక్స్ట్ వ్యాన్ గురు. గురువా, ఇక చాలు, నే కస్టమర్ లేను. కార్ ఏదో ట్రబుల్ ఇస్తుంది, సిటీకి వెళ్ళాలి, అర్జెంటుగా రిపేర్ చేయి. నేను చేయను. ఎందుకు చేయవు? అటు చూడండి, పాత బాకీ తీర్చండి, మీ కారు ముట్టుకోవద్దన్నారు మా ఓనర్ గారు. లెక్కలు తిరిగిపోయాయి, రిపేర్ చేయకపోతే మక్కలు విరిగిపోతాయి. మీరు కొట్టినా సరే నేను చేయను. ఎందుకు చేయ? సత్యపాల్పు మాధవ రెడ్డి అన్న సమాచారం. జరిగిపోయిన లెక్కలు చూపించి కారు రిపేర్ చేయను అంటాడు. రెడ్డి, ఇది కుంభకోణం బుర్ర తెలియమా? ఆంధ్రాకి గాంధీ రోజుల్లో వస్తేనే అక్కడ లెక్కలు జరిగిపోయినంత మాత్రం ఇక్కడ ఇల్లే అనుకుంటావా? తాడిగొళ్ళుతో సహా చెబుతా, మొత్తము 520 రూపా. దుడ్డు అడిగితే నమ్మ పైని కొడతావా? నీ మీద కేసు పెడతా. అదే చిట్టి, నీ శీఘ్రం పోయి పోలీసులు కొండ. వదిలే బాబాయ్,
మీరు పాత బాకి తెచ్చివ్వండి, మీ పని పూర్తి చేస్తా. ఎన్నడా రాజా ఇది, ఇన్ని దెబ్బలు కొడితే కేసు వద్దంటా వేపిడురా. నేను రాకపోతే ఉతికి ఆరేసేవారు. ఏవయ్యా ఆరడుగుల మనిషివి, కండలు చూస్తే సుడులు తిరిగే ఆ నలుగురిని ఒక్క పీకు పీకలో. కస్టమర్స్ మీద కలపడం తప్పు కదా. అయ్యో నీ మంచితనం మంచవెక్క, ఇంత వెర్రి మెకానిక్ ని ఎక్కడ సంపాదించావు బాబాయ్? నమ్మ రాజా తంగం సీతమ్మ బంగారం, 2 సంవత్సరం క్రితం వీడి ఈ ఊరొచ్చిన షెడ్ నిలపకపోతే ఏం జరిగేదో తెలియమా? ఈ పాటికి కుంభకోణం పోయి వెత్తల బాగా అమ్ముకునేవాడు అంటాడానే. ఆ మాట కడుపున పుట్టకపోయినా రాజాయన్ కన్నబిడ్డదా. సరే సరే, మీ మట్టిగడ్డని కాస్త ముందుకు వంగమను, మూతి ముక్కు తొడవాలి. అక్కర్లేదు, నేనే తుడుచుకుంటా. అయ్యో అతి ప్రేమ చూపించి 60 రూపాయలు కొని చించేశాను. రామ రామయ్య రామ అమ్మ సీతమ్మ తాయి. అదేటి బాబాయ్? నీ అద్దె డబ్బులు. ఇప్పుడంత అవసరం లేదులే బాబాయ్. పిచ్చి తల్లి, నీ చిన్నప్పుడే అమ్మ అప్ప పోతు, ఇప్పుడు నీకున్నది ఈ ఇల్లు, ఆ 2 గాదెలు దానే. గాదెలా? అదేనమ్మా మాడు. మాడు అర్థం అవ్వలేదా? పాలిచ్చే మాడు. ఆ పాల డబ్బు నా అద్దె డబ్బు ఇవ్వకపోతే నీకు సాపాడు ఎప్పుడు వెళ్ళదు పిచ్చి తల్లి, పుడుచుకో. మీలాంటి వాళ్ళు తోడుండగా నాకేమిటి బాబాయ్? బాబాయ్ ఒక్క నిమిషం, ఇది మన పప్పు సుద్దకు పెట్టు. పప్పు సుద్ద యారు? రాజాదానే. వాడు మార్కెట్ కు పూడుస్తానని చెప్పినాడు, పూడుస్తా ఉండాడేమో. నా వెంట పడ్డా? నేను నీ వెంట పడ్డవేమిటి, రోడ్డు వెంట పడ్డాను. కిలో వంకాయలు ఎంతమ్మా? 5 రూపాయలయ్యా. 4 రూపాయలు చేసి ఆ సచ్చిలో 1 కిలో, ఈ సచ్చిలో 1 కిలో వేయమ్మా. బెండకాయలు ఎంతమ్మా? 4 రూపాయలు. 3 రూపాయలు చేసి ఆ సచ్చిలో 1 కిలో, ఈ సచ్చిలో 1 కిలో వేయమ్మా. చూడబోతే 3 పిల్లల్లాగున్నారు. ఇద్దరికి 2 సంచులు ఏంటమ్మా? నా తల్రాత ఏం చెప్పమంటావు కోర్లత్త, నా మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా వేరే పోయి పెట్టి నా గుండెలో మంట పెడతాడు. అయ్యో నా కోడల, అయినా నీకేం రోగం అయ్యా, బంగారం లాంటి పెళ్ళంతో తగులు ఎట్టుకుంటావా? పెళ్ళావా? ఏంటంటే మీరు మాట్లాడేది? ఓ అబ్బో బోకరింపు కూడానా? ఇదిగో అమ్మాయి, చీకట పడ్డ తర్వాత పంచలో చాపేసి 4 రోజులు ఎండగట్టు, తిక్క కుదురుద్ది. ఇప్పుడు మాత్రం ఏముంది లేత, కట్టుకున్నప్పటి నుంచి కంటి మీద కొరుకు లేకుండా సాధించుకు తింటున్నాడు. ఏడవకమ్మా. ఏమిటి గొడవ? చెప్పినట్టు తాళికట్టు, ఏ గొడవ ఉండదు. నిన్ను నడవరా. ఊరికే కంగారు దేనికి, రోజు తినే సాంబారేగా? కాదురా, వంకాయలు బీరకాయలు సొరకాయలు తోటకూర గోంగూర మొత్తం బజార్ అంతా తెచ్చేశాను. రకరకాల కూరలతో ఇవాళ భోజనం అద్దరిపోవాలి. బాబాయ్ బాబాయ్. మన ఇంట్లో వివాహ భోజనం ఇంకైన వంట కమ్ము బియ్యాలవ్వాయ కూర ఇందులో పూడిస్త్రీ. కాకరకాయలు అది కూడా ఇందులో పూడిస్త్రీ. మరి టమాటోలు సొరకాయలు తోటకూర గోంగూర బంగాళదుంపలు అది ఇది ఎన్నడా? జీలకర్ర సొంటి యాలకులు లవంగాయలు అల్లం బెల్లం ఎల్లా ఇందులో పూడిస్త్రీ. కుంభకోణం సాంబార్ బంబం మాదిరికి ఒక్కసారి తిని పారడా. అది ఖాయమే. బాబాయ్ ఇవాళ మా ఇంట్లో గుత్తి వంకాయ కూర చేశాను. గుత్తి వంకాయ కూర? ఒక గుత్తి వంకాయ ఏమిటి? కాకరకాయ వేపుడు, సొరకాయ పులుసు, బీరకాయ పచ్చడి, తోటకూర పప్పు చేశాను. రాజా ఈ దినం సీతమ్మ చేతి వంట సాపడలావా?
ఆంధ్ర భోజనం చేసిదా అన్నమాచార్యులు అన్ని కీర్తనలు రాసినారు. రొంబ ప్రమాదం ఏమ్మా, 10 సంవత్సరాల నుంచి దాన్ని ఇంట్లో అద్దకుండానే ఏ ఒక్కనాడు ఇన్ని కూరలతో ఇంత మంచి సాపాడు పెట్టలేదేమి. కూరలు వండింది మన కోసం కాదు, మొత్తం తినేకు సాంబార్ తాగు. వెండా వెండా సాంబార్ వెండా, ఆంధ్ర భోజనం అద్భుతం. ఒక పని చేయి బాబాయ్, మీ రాజాకి పెళ్లి చేసేయి. ఇటు ఆంధ్ర వంటకం, అటు కుంభకోణం సాంబారు కలిసి కాపురం చేస్తాయి. అయ్యో, ఇదిగో ఈ సేవల విలువేమిటో తెలుసా? ఓ తాళిబొట్టు, 3 ముళ్ళు, 7 అడుగులు. ఏం అక్కర్లేదు, మంచి వంట వండి తెచ్చుకుంటా. ఆగు. ఎందుకు? ఈరోజు శ్రీరామనవమి, కుంకుడుగాయ రసంతో తలంటు పోస్తాను. నువ్వు పోస్తావా? నేను కాకపోతే ఇంకెవరైనా ఉన్నారా పోయడానికి? ఎవ్వరూ పోయక్కర్లేదు, నేను పోసుకుంటాను. లైవ్ ఉత్త పప్పు సుద్దా, ఆడది తలంటు పోస్తే ఆయుష్ పెరుగుతుంది. సీతారాఘవజోర్వివాహ సమజే ప్రియాచ్ఛతామంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఏడు బాబాయ్, అంగే పారడా. అంద రెండు పేరు ఈ సీతారాముల మాదిరిదా ఉంటారు. మాంగళ్యం సంతునా వేర జగజ్జీవన హేతునా కంఠే భద్రావిసుపదే సాదే వదన దశ్యతం సీతా కళ్యాణ మహోత్తస్సు మహోత్తస్సు. భక్తులారా, పెరుమాళ్ళు అమ్మవారిని కళ్యాణం చేసుకున్న శుభ సమయం ఇది. పల్లకి ఊరేగింపుకు లేస్తుంది. మోసే అదృష్టవంతులెవరో ముందుకు రండి. పిల్లలు లేని దంపతులు మోస్తే రాముల వారి వంటి పిల్లలు పుడతారు. పెళ్లి కాని వారు మోస్తే 7 ఏళ్ళు తిరగకుండానే కళ్యాణం అవుతుంది. రండి, ముందుకు రండి. అదే రాజా, ఇంకవా ఇంకవాడా. ఏమిటి బాబాయ్, నువ్వు పెరుమాళ్ళ పిల్లకి ఎత్తుగా. నేనెందుకు బాబాయ్? నీ సుమ్మా ఇరుడా, ఎత్తుగా. సీతంగి అదిగో బాబా, నువ్వు కూడా పెరుమాళ్ళ పిల్లకి ఎత్తుకో. ఎన్నడో పాకరే, ఎత్తుగా. ఎవరయ్యా బాబు వెనక బరువంతా నా మీదే చెప్తున్నారు. నువ్వు పొట్టిగా ఉండి మమ్మల్ని తిరుపతి గుండు. ఎవరు బాబు ఆ ధ్వజస్తంభం నన్ను పొట్టంటున్నారు? అవును బాబాయ్, పళ్ళకి మోస్తే నిజంగానే పెళ్ళవుతుందా? తప్పకుండా. అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా అవుతుందా? ఆమె ఆ రామస్వామి వాడి మనస్సులో దూరి కళ్యాణానికి ఒప్పిస్తాడు. ఒప్పిస్తుడు ఒప్పిస్తుడు, ఆయన కష్టాలు ఆయనే తీర్చుకోలేకపోయాడు. 14 ఏళ్ళు అడవికి వెళ్ళాడు, ఆ తర్వాత భార్యకి దూరం అయ్యాడు. అందుకే దేవుడయ్యాడు రా కన్నా. Mogu da
నెల చిలక తొలిగా తొందర పడక మెరిసే ముక్కున పుడక విసిరే వల్ల పుల్ల గుళ్ళిక పదవే చారుశీల మొదలెడత రాసలీల పదవే చారుశీల మొదలెడత రాసలీల మీ రాజుబాబుకి పెళ్లి చేస్తున్నావా? పెళ్లి కూతురెవరు? మంత్రులు గారిని ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చిన దానివి పెళ్లి కూతురు ఎవరో నీకు తెలీదా సీతమ్మ తల్లి? అయ్యా, వచ్చే శ్రావణ మాసం 27వ తేదీ రాత్రి 8:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇంకా 2 మాసం వరకు వీలు పడదా? ఏం చేస్తాము, అంతా రాముల వారి దయ. శుభం. ఏమిటి బాబా ఇది? నీ ముందు నోరిపలేను కదా అని నా ఇష్టాయిష్టాలు అడుక్కోకుండా ఈ పెళ్లి నిశ్చయం చేస్తావా? నేనెవరు? నా మంచి చెట్లేమిటి? నా ముందు వెనకలేమిటి? అసలు అమ్మాయి ఎవరు అని ఆలోచించక్కర్లేదు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దానికి నా కారణాలు నాకున్నాయి, నా ఇష్టం నాది, అంతే. కరెక్ట్ గురు, ఇదే మోతాదు, ఇదే ఫోర్స్ లో మాట్లాడేవంటే బాబాయే కాదు ఆ దేవుడు కూడా బోర్ల పడిపోతాడు. ఒక అక్షరం కూడా మార్చక్కర్లేదు గురు. కాని గురు, ఇంత సడన్ గా బండిని రివర్స్ గేర్ నడిపిస్తున్నావేటి? సీత నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని నీకు తెలియదా? బాబాయ్ ఈ పెళ్లి జరిపించాలని ఎంత తపన పడుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. రాజుబాబు, అబ్బాబ్బా, నీకోసం తిరగలేక చచ్చాను కదే బాబు. నీకు టెలిగ్రామ్ వచ్చింది చూడు బాబు. మా ఇద్దరికి ఇంగ్లీష్ రాదు, కొంచెం చదివి చెప్పు. గీత ప్రమాదంలో ఉంది, వెంటనే బయలుదేరు. ముకుందరావు.
వస్తాను బాబు. గీతంటే ఎవరు గురు? గీతంటే నా మేనత. ఎన్నడా నీకు అర్థమయ్యి కాని నాకు ఎప్పుడూ చెప్పలేదేమిరా రాజా. బాగా ముసలావిడ, పైగా కాలు విరిగి సీరియస్ గా ఉందట. హాండవా, నన్ను ఎలమంటావా బాబాయ్? అయ్యో ఇంకా చెబుతావేమిరా, ఉడనే పోయిట్ వా. ఇదో పారు, ఎప్పుడు ఆవడి ముగుర్తానికి 3 నాళ్ళు ముందే రావాలి. ఊరు వెళ్తున్నావా? ఎన్ని రోజుల్లో తిరిగొస్తావు? తెలీదు బాబాయ్. ముహూర్తాలు పెట్టిస్తున్నప్పుడు కూడా నీకు బంధువులు ఉన్నారని ఒక్క మాటైనా చెప్పలేదే. వచ్చేస్తాగా సీత, నేను తిరిగి వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను. నువ్వు వచ్చేస్తావు లేవయ్యా, నువ్వు తిరిగి రావని, అటు నుంచి అటే పారిపోతావని, నన్ను మోసం చేస్తావని నేను కళ్ళు కూడా అనుకోను. ఇదిగో నీతో పాటు నేను వస్తానయ్యా. నీ వాళ్ళు తప్ప నాకు మాత్రం తల్లిదండ్రులు ఎవరున్నారు? అనారోగ్యంగా ఉన్న మీ అత్తకి తోడుగా ఉంటానయ్యా. అక్కర్లేదు, ఆమెను చూసుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు. టెలిగ్రామ్ చూసిన దగ్గర నుంచి నా మనసేం బాలే సీత. ఇక్కడ నీకోసం మనసు పోగొట్టుకున్నా మనిషి ఒకటి ఉందని మర్చిపోకయ్యా. పసుపు తాడు పట్టుకొని గుండెలు కళ్ళల్లో పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తుంటాను. రే రాజా, నీ టికెట్ కొని కండక్టర్గా ఇచ్చిన నమ్మ పయ్యని నల్లా పారడా కండక్టర్. అయ్యా, నా సర్వీస్ లో ఇప్పటికి 60,000 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేశారు, కానీ 6 అడుగుల సాల్తీని, 6 ఏళ్ల బిడ్డల ఇలా అప్పగించే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా. రండి సార్, ఎక్కండి. అదే రాజా, శీఘ్రం వాడా. రాజాబు, రాజాబు, ఇదేంటయ్యా వెంకటగిరి దాకా టికెట్ కొని మధ్యలో దిగిపోతానంటయ్యా? నేను గంగలో దూకుతాను, నీకేంటయ్యా? నే దేవుడు నువ్వు చూడలేదు సరేనా? అమ్మో, నీకేమైనా ఆ వేలు పిల్లని నన్ను చంపా. ఇప్పుడు నుంచి అడిగే మగోడెవడబ్బా? రెండు బిస్కెట్ లేదండి, బోర్బోన్ బిస్కెట్ ఉంది, నాతో రండి. ఎన్నాళ్ళైంది బాస్ మిమ్మల్ని చూసి? ఏం చేస్తున్నారు బాస్? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు బాస్? పాత జీవితాన్ని మర్చిపోలేక, కొత్త మనుషులతో రాజీ పడలేక, జీవోత్సవంలా జీవితాన్ని గడుపుతున్నాను జాన్. నువ్వు ఈ ఊరికి వచ్చావని నాకు 6 నెలల కిందటే తెలిసింది. మీరు లేని ఆ ఊరు, ఆ ఉద్యోగం దేవుడి లేని కోవెల్లా అనిపించింది బాస్. నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశాను. గీత చాలా ప్రమాదంలో ఉందని ఆ గురించి టెలిగ్రామ్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి. వద్దు బాస్, మీరు మళ్ళీ అక్కడికి వెళితే ప్రాణాలతో తిరిగి రావడం కష్టం. లేదు జాన్, వెళ్తాను, వెళ్ళి తీరాలి. ఏర్పాటు చేయి. పాత జీవితంలోకి వెళుతున్నారు. ఆ అడవిలో ఉండే జంతువుల గురించి కాదు, ఆ అడవిలో ఉండే అడవి మనుషుల గురించి నాకు భయంగా ఉంది. మనిషిగా ఒంటరి వాణ్ణైనా మనసొక లక్ష్యంతో నిండుంది జవాన్. ఈ రాటు తేలిన మనిషిని ఆ అడవి మనుషులే కాదు, రాక్షసులు ఎదురొచ్చినా ఏమీ చేయలేరు. Thank you.
గుడ్ మార్నింగ్. నా పేరు జయసింహ. ఫారెస్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తయి వస్తున్నాను. నా పోస్టింగ్ ఆర్డర్ సార్. వెల్, ఎవరో వస్తున్నారని తెలిసింది, కానీ తెలియని విషయం ఒకటే, నీలాంటి కుర్రాళ్ళు ఏ టౌన్లోనో సిటీలోనో ఉండాలని కోరుకుంటారు కదా, ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చినట్లు? నాకు అడవులంటే ఇష్టం సార్. వెరీ గుడ్. కొత్త ఉద్యోగం, కొత్త వాతావరణం. నువ్వు ఉద్యోగాన్ని లొంగదీసుకునేలోగా నిన్ను ఉద్యోగం లొంగదీసుకోకుండా చూసుకో. ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను ఇక్కడ కొత్తగా డ్యూటీలో చేరిన అసిస్టెంట్ డిఎఫ్ఓ మిస్టర్ జయసింహ. అతను చెక్పోస్ట్ ఇన్ఛార్జ్ మిస్టర్ దేవదానం. ఈ అడవికి పాతవాడు. హలో, గ్లాడ్ టు మీట్ ఇండియా. మీరు అసలు నాకు ముందే తెలిసింది. ఈ ఆఫీసర్ గారు ఉన్నారు కదండి, వీరు అండర్లో పనిచేయటండి, మీ అదృష్టం అండి. ఇకపోతేనండి, ఈడు కానిస్టేబుల్ అప్పల్సం అండి, మన అసిస్టెంట్ అండి. శాంతి ఈడి జేబులో ఉంటుందండి, భద్రత నా జేబులో ఉంటుందండి. టోటల్ గా ఈ ఏరియా శాంతి భద్రతలు మా ఇద్దరు కంట్రోల్లోనే ఉంటాయండి. క్రిమినల్స్ ని పసిగట్టడంలో ఈడు సేవకొక్కండి, వాళ్ళని పట్టుకోవడంలో నేను సేవ పొందిరండి. టోటల్ గా ఇది మా ఇద్దరి స్పెషాలిటీ అండి. చెప్పిందంట కరెక్టేనండి. అదండి. వస్తాను సార్. మీరు బ్యాచిలర్ ఏకం చూశారు కదండి, ఆయన మంచి లాకేని మనిషింది. మనం అంతా ఒక ఫ్యామిలీ అండి. మీకేం కావాలన్నా ఈ దేవదానం అన్నారండి. సార్ చెప్పిందంత కరెక్టేనండి. థ్యాంక్స్. ఇంకొక క్షణం అండి. అడవిలోకి ఏ కొత్త ఆఫీసర్ వచ్చినా పొలిమేరులో ఉన్న అమ్మోరికి దండం పెట్టుకుంటారు కదండి. అట్టగే మా అడవి దేవుడికి కూడా దండం పెట్టుకోవడం రివాజ్ అండి. అడవి దేవుడా? అవునండి. ఆయన సహారా అడవుల్లో అయితే సలివేంద్ర లాంటివాడండి. ఇక్కడైతే ఇస్కీ గ్లాస్ లో స్పెన్సర్స్ వాడాలంటాడండి. ఈ ఊళ్ళో ఎవరికి ఏ పని కావాలన్నా ఆయన దయ ఉండాలండి. ఆయన పేరండి కోళ్ళ సింహాద్రి నాయుడు. కోళ్ళ సింహాద్రి నాయుడు ఎవరైనా? నా పేరే బాబు కోళ్ళ సింహాద్రి నాయుడు. నా వయసు 53 సంవత్సరాలు. విశాఖపట్నం మీద బాంబులు పడ్డప్పుడు మా అమ్మ కడుపులో పడ్డాను. బుద్ధొచ్చి వయసు వచ్చిన తర్వాత ఈ అడవిలో పడ్డాను. నా పిల్లలు లేచిపోయింది, జీపు తెరబడి నా మెడ విరిగిపోయింది. చాలరా, ఇంకేటన్నా చెప్పమంటావా? లేదు బాబు గారు. అన్న తప్పునేదిరా? తప్పునేదు. పిల్లకోడి రెక్కలొచ్చిన తర్వాత తల్లికోడినే ఎగిరి పడుతుంది. కుక్క పిల్ల పళ్ళొచ్చిన తర్వాత అమ్మ పీకనే కరుతుంది. అడవిలో గోసి ఎట్టుకుని సిత్తుకులు ఎరుకునేవాడిని, బాందీ తాగి ప్యాంట్ వేసుకుని వెళ్ళవని పెంచాడు చూడు సేవదోరలాగా. మా ఎస్కోడు పైడి తలిగాడు. నిజమే. ఏరా పని చేసుకు బతకరా, ఫకీర్ నా కొడక అంటే మాడిపోలో దొంగ కలపనే అమ్మేసి 2 ఏళ్ళు సొమ్ము చేసేసుకుని శృంగారపు కోట్లో సొక్కేసుకుని శృంగారం చేసేస్తున్నావు. నీ తీసి ఆ 2000 తిన్నాడు నాకు బాధనేదిరా. 2000 అంతరా, కోడి పిల్లకి నూకలేసినంత నీదు. కానీ 2000 తిని కారకిల్లి వేసి ఎస్కోడు దేవుడు మింటో సోకుసేత్తు మన గంటన్నగాడెళ్ళి నాయుడు బాబు పిలుస్తున్నాడని చెప్తే ఏట్రా అన్నావు? ఏటన్నావురా? కోళ్ళ సింహాద్రి నాయుడు ఎవడ్రా అన్నావు చూడు? అక్కడ్రా శాపములు పేకలో ఇరుక్కుపోయినట్టు కిరకిరకిరకిరకిరలు ఆడిపోయాను. అమ్మన కొడక నేను మాకు అప్పు చెప్పండి బాబు. ఎదవనే ముక్కలు చేసి చెట్లు కనుగట్టేస్తా. తప్పురా, గాంధీని చంపినోడికైనా గానుగురువులు ఎత్తుకుపోయినోడికైనా ముందా నేరం వాడికి తెలియాలి. ఏటంతా నల్లకొడి పంతులు పోయిన డబ్బు రాబట్టాలంటే వీడి మీద సివిల్ కేసు పెట్టచ్చండి, లేదా దొంగ పని చేసి యజమాన్ని మోసం చేశారని ఎంబిజిల్మెంట్ కేసు పెట్టి ఐపీసీ సెక్షన్ నెంబర్. అబ్బా, వీడి కోసం ఇసాపట్నం కోట్లట్టు తిరమ్మంటావేటయ్యా? సేవ పందికి సిక్కుడికాయ కొరట్టినట్టు ఇలాటోళ్ళు జైలుకెళ్తే జైలు పరపసడిపోతుంది. గాంధీ బాబులటాలు, బోసుబాబులటాలు జైలుకెళ్లారు, కానీ రోడ్ల మీద కత్తులతో పొడుచుకుంటున్న వాళ్ళు జైలుకెళ్లారా? వాళ్ళు సెలవగదుల్లో చల్లగా గడుపుతున్నారు. ఈయన జైలుకి పంపిస్తే దేశం కోసం త్యాగాలు చేశానని చెప్పి రేపు ఈ పెద్ద రాజకీయ నాయకుడు అయిపోగలడు, దేశం చెడిపోతాడు. ఈడు ఉన్నాడు, తప్పు చేశాడు, ఆడికి చెప్పాం, ఆడికి ఆ విషయం అర్థమైంది. సెట్ చెయ్యాలి కదా? వెయ్యాలండి. సారు మడ్రరా చూసా, ఆడు చచ్చిపోయాడా? చచ్చే ఉంటాడు. రక్తం చూస్తే కళ్ళు తిరుగుతారా? అని తీసేయండిరా. ఎన్నాళ్ళకి మడ్ర చేశారండి? ఏటినేదయ్యా, పద్ధతి తప్పినోడికి చిన్న బుద్ధి చెప్పాను అంతే. సమయానికి వచ్చావు. ఆ శవాన్ని ఇంక మీరేం చెప్పకండి.
ఈ వారిని అడవిలోకి తీసుకెళ్లి గుడ్లు పీకేసి కాళ్ళు ఇరిచేసి రాత్రి ఎలుగుబంట్ కొట్టేసిందని ఇద్దరు సాధువులు చేసి చెప్పించేస్తామంటయ్యా. పొద్దున్నే పోస్ట్ మార్టం పంపించేసి సాయంకాలం అన్క్లైమ్డ్ బాడీ కింద డిక్లేర్ చేసేసి పూడ్చి పెట్టించేస్తామంటయ్యా. ఫినిష్ అండి. ఇది మాకు మామూలేనండి. తల్లి ఇదిరా ఉప్పు తిన్న విశ్వాసం అంటేను. కాకి బట్టలు ఖరీదేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసానయ్యా. ఏటి ఈ సాపట్టంలో మేడ కట్టిస్తున్నాడు కదా. అవునండి. ఆ సిమెంట్ ఖర్చులు మా నల్లకొండ పంతులు అడిగి అట్టుకెళ్ళి. చాలా థ్యాంక్స్ అండి. సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జాన్. నేను ఇక్కడ మీ పర్సనల్ని. ఓహో, ఎన్నేళ్ళైంది సర్వీస్ లో చేరి? 5 ఏళ్ళైంది సార్. ఇంతవరకు 6 ఆఫీసర్ల దగ్గర పనిచేశాను. 3 ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్. ఒకరు ఉద్యోగాన్నే వ్యాపారంగా చేసుకుని సస్పెండ్ అయ్యారు సార్. ఒకరు పారిపోయారు సార్. ఒకరు చచ్చిపోయారని అనుకుంటున్నారు సార్. ఇంతవరకు బాడీ కూడా దొరకలేదు. చంపింది జంతువుల కాదండి, జంతువులు లాంటి మనుషులు. కోళ్ల సింహాద్రి నాయుడు. ఆఫీసరు, నిన్ను ఇక్కడ చూస్తా ఉంటే రాములారు ఊరేగింపు ఇంటి ముందు వచ్చి ఆగిన సాంబరంగా ఉందయ్యా. దా కూసా కూసా కూసోవయ్యా. ఇలాంతా మానవలేనయ్యా. మన ఫ్యామిలీ వీడు ఎస్కోట పైడి తల్లి మన భాగస్వామి. ఈ నల్లకొండ పంతులు ఒకప్పుడు బాగా తాగి చల్లం అనుకుని ముండను మాత్రం చేశాడు. ఈయన కేసులోంచి బయటికి లాగి నా చెయ్యి కింద ఎట్టుకున్నాను పరికొత్తాడని. కుర్రోడు సిన్నోడేనరా. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మిమ్మల్ని చూడడం రివాజట? రివాజ్ ఏటయ్యా, మనమంతా అడవిలో ఉన్నాం. ఇక్కడ ఒకరికొకరు తోడుగా ఉంటే జీవితం సిలికిన మధ్యకి లాగా చిక్కగా ఉంటది. ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లు అందరూ వెళ్ళిపోయే ముందు తలకో మేడ కట్టేసుకున్నారు. ఏటంతా నల్లకొండ పంతులు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారండి. అంచేత నీకేటి కావాలో ఇప్పుడే చెప్తే అవన్నీ ప్రమాణించేస్తాను. అంటే మీరు చేసే వెధవ పనులన్నీ చూసి చూడనట్టు ఊరుకుంటే కిరాయి చెల్లిస్తామంటారు? చూడు బాబు, అమ్మా అని మెల్లిగా అంటే చల్లగా వినిపిస్తుంది. నీ అమ్మా అని గట్టిగా అంటే బూతుమాటలా వినిపిస్తుంది. నువ్వు కొండ పాత్ర కొట్టేసావు కానీ నా మనసులోని మాట సరిగ్గా చెప్పేసావయ్యా. ఏటి నీకు పెళ్ళయిందా? మరి ఇంకేటి, చల్లం వచ్చేలాగా ఇల్లు సక్క పెట్టేసుకోవయ్యా బాబు. వచ్చిన పిల్లలు సంబరపడిపోయి సంకెక్కిపోతుంది. చూడండి కోళ్ల సింహాద్రి నాయుడు గారు అండ్ ఫ్యామిలీ, నేను ఈ ఉద్యోగానికి ఈ అడవికి మీలాంటి మనుషులకి కొత్త. మీకు ఈ అడవి విషయం తెలుసు, అడవిలో గడ్డి తినే జంతువుల విషయం తెలుసు, జంతువుల్లా గడ్డి కొరికే మనుషులను మచ్చిక చేయడం తెలుసు. బట్ ఐ ఆమ్ మేడ్ ఆఫ్ ఎ డిఫరెంట్ మెటల్. ఇంగ్లీష్ తెలీదు, తెలుగులో చెప్పు. నేను మీరిచ్చే లంచాలు పుచ్చుకునే అడవి గొర్రెని కాదని మీ భాషలో చెప్తున్నాను. మీరు దేనికి డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకు ఆఫీసర్స్ ని కొనాలనుకుంటున్నారు నాకు ఇంకా తెలియదు. కానీ తెలుసుకుంటాను, తెలుసుకున్న రోజున నా బ్యాంకులో డిపాజిట్లు ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఇళ్లలో ఉండరు, జైల్లో ఉంటారు. గుడ్ బై. ఆరు రాయబారానికి వచ్చిన కిట్ట పరమాత్మలు అంటారా? అది మీరు సెయిల్ చేసుకుంటే మనకు పాపం అవుతుంది. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరా, వెళ్ళిపోచ్చి. ఇదే ఆడ అంత లేచి మాట్లాడేసినాడు కాదా, ఉత్తిరి పంపతలేట్రా పాయిడు తల్లి. సింహపిల్ల కూడా చిన్నప్పుడు తల్లి పాలే తాగుతుంది రా, అది పెద్దదయ్యి పళ్ళు గట్టి పడ్డాక రక్తం మరుగుతుంది. ఆడు ఇంకా చిన్నోడు, డబ్బులు చూసాక రక్తం మరిగిన మేకమైపోతాడు. ఇటు పక్క కడితే జలపాతాలు ఉన్నాయండి, అటు పక్క లోయలున్నాయి. చాలా భయంకరమైన అడవి సార్. ఈ అడవిలో పులులు ఉన్నాయా? ఉన్నాయేంటి సార్, చాలా ఉన్నాయి, కానీ మనల్ని ఏం చెయ్యు. నువ్వు చూసావా? చూడటమేంటి సార్, రెండింటిని చంపాను. మూడో దాన్ని కూడా చంపబోతే బెదిరిపోయి కాళ్ళ మీద పడి పులి భాషలో నన్ను వదిలేయి అని ప్రాధేయపడింది. దహిద జోదిలేశాను సార్. ఏమిటి ఆగారు, భయపడ్డారా సార్? ఆ పొద వెనకాల పులుందని నా అనుమానం. పులి సార్,
సర్వీసుల టూర్కి వస్తే వాళ్ళే పనిచేస్తారండి. కంగారు పడకండి, దగ్గరలో నా కాటేజ్ ఉంది, పదండి. ఒళ్ళు మండిపోతుంది. ఐఎమ్ సారీ, మనుషులు తిరగని చోట పొదలు అలికిడైతే మీ బట్టలు చూసి పులి అనుకున్నాను. పులి అయితే మాత్రం కలుస్తారా, చంపేస్తారా? అసలు మీకు రూల్స్ తెలుసా? అయ్యో రామా, అది డమ్మీ బుల్లెట్ అండి, కాన్షియస్ పోతుంది కానీ ప్రాణం పోదు. చూడు మిస్టర్, చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఎవరికి గురి పెట్టాలో ఎందుకు గురి పెట్టాలో ఆలోచించకుండా ఉపయోగిస్తే అబాస్ పాలవుతారు. అడవిలో పులికి ఆడపిల్లకి తేడా తెలియని వాళ్ళు మీరేం ఆఫీసర్ అండి? మీరు వస్తారా, నన్ను వెళ్ళమంటారా? అబ్బా కాసేపు ఉందామే. ఉండండి. నేను మీతో మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద కోపం పోలేదా? ఆ రోజు జరిగింది ఇంకా మర్చిపోలేదా? నా కోపానికి కారణం అది కాదు. మరి అవినీతికి మారుపేరైన కోళ్ల సింహాద్రి నాయుడుతో చేతులు కలిపే ఆఫీసర్లంటే నాకు పరమ అసహ్యం. ఓహో, మీరు బాటనీ టూర్కి వచ్చారనుకున్నాను. ఇక్కడ విషయాలు చాలా తెలుసే. మీ పేరు జయసింహ అని తెలుసు, మీరు అడవి కొత్తగా వచ్చిన ఆఫీసర్ అని తెలుసు, రాగానే నాయుడు దర్శనం చేసుకుని ఆయన ఎర చూపిన ఎంగులు కూడా తినడానికి సిద్ధపడ్డారని తెలుసు. అదా మీ కోపానికి కారణం. చూడండి, సంజాయిషి చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ అలవాటు లేదు. నిజానిజాలను ఇంకాస్త దగ్గరగా చూసి సరైన అభిప్రాయం ఏర్పరచుకుంటానంటే అందుకు అభ్యంతరం కూడా లేదు. గుడ్ బై. గీతా, నిన్న మీరు మాటలతోనే ఆగిపోయారా లేక ఇంకేమైనా? ఏ బాటనీ నోట్స్ లా వివరాలన్నీ రాస్తావా? ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పిట్టలు, 4x2. ఎవరు మీరు? మై నేమ్ ఇస్ టామీ. నన్ను పింకీ అంటారే, పింకీ. మా వాడి బాబు పేరు కోళ్ల సింహాద్రి నాయుడు. ఆయన కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, నేను ప్రిన్స్ ఆఫ్ ది ఫారెస్ట్. మిమ్మల్ని ఏమీ చెయ్యం, సింపుల్ గా రేప్ చేస్తాం. అది రేపు చెయ్యం, ఇవాళే చేస్తాం. పదండ్రా, ఎవడరా నువ్వు? నువ్వెవడివిరా? కోళ్ల సింహాద్రి నాయుడు కొడుకునరా? నీ నక్కల నరసింహ నాయుడి బాబునరా? Oh, my God.
బయటికి వెళ్ళా రారా కూర్చో గలగే ఏమిటి ఇలా వచ్చావు ఏమిటో సకలిం తమరు మా నాయుడు కొడుకును కొట్టిన సంగతి ఆయనకు తెలిసిపోనాదా అంటే నాన్న చెప్పలేదండి బాబు అయినాడు మా పెద్ద జోనాయదం అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు తమరు చెక్ చేసి ఉంటాడు వాటిలో అరటిపండు ఈ మాట చెప్పడానిక మీరు వచ్చింది చిన్న లోకలకు ఉన్నదండి మరి చెప్పేయండి మా రేటు ఏదండి రాత్రికి మా లారీ లోడ్తోటి పట్టణం వెళ్ళిపోతాను అది సరుకేమిటో అలవాటు ప్రకారం పైకి కలపండి కాస్త లోనకి వెళ్ళామనుకోండి చందరం అండి ఇంకాస్త లోనకి వెళ్ళామనుకోండి గంజాయండి ఆనవాయితీ ప్రకారం ఆఫీసర్లందరికి కలిపి 50 ఏళ్ళండి పెద్దోడగారిదేమో 30 ఏళ్ళు ఇక మన దేవదానం గారిది రన్నింగ్ అకౌంటే తవరిది 20 ఏళ్ళండి వచ్చేసుకోండి అందరి వాటాలు అందినట్టేనా శశా నాయుడు అయ్యాలో పేకలు బాగొచ్చేమో కానీ మాటలు బాగుండి బాబు నేను మూల విరాట్తో యుద్ధం చేయడానికి వచ్చాను కనుక ముష్టి వెత్తవి నువ్వు బతికిపోయావు వెళ్ళి నాయుడుతో చెప్పు దేశం అంటే ఈ అడవే కాదని ప్రభుత్వం అంటే డబ్బు గట్టి కరిచి ఆ నలుగురు వెధవలే కారని ఇంకోసారి ఇలా బేరాలకు వస్తే కాళ్ళు చేతులు కట్టి జైల్లో తోయిస్తాను గెట్ లాస్ట్ ఏమిటి అలా చూస్తున్నారు విషయం కాదు కోళ్ల సింహాద్రి నాయుడు కొలువులో ఎంగిలికుడు తినేవాడి మీద హఠాత్తుగా ఎందుకో అభిమానం నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను అందుకే ఈ అభిమానం థ్యాంక్స్ ఈ అభిమానం శాశ్వతం అనుకోవచ్చా అంటే అడవిలో ఉన్న నరజంతువుల్ని అదుపులో ఉంచడానికి వచ్చిన వాణ్ణి నేను కోరుకున్న మనిషి నన్ను అర్థం చేసుకుని అభిమానించి ఆదరించి ముందు టీ తీసుకోండి చల్లారిపోతుంది నన్ను అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు నాకు ఇవ్వాల్సింది టీ కాదు చూశారా మీకు తొందరపాటు ఎక్కువ నేను అడిగింది అది కాదు మీ మనసు ఇప్పుడు తొందరపడ్డారు బయట లాగింది నేను కాదు తరువాత
చుక్కిని మీద చేయి, చుక్కల వేళ వేయి, కాదంటున్న హాయ్ ఈ కౌగిళ్ళలో. అరే చుక్కని చుక్క హోయ్, అక్కడికొస్తే హాయ్, అవునంటాలి హోయ్ ఈ కౌగిళ్ళలో. బల్లపుల్ల బల్లపుంట కలుపుకో కౌగిళ్ళుంట, అదంతో ఇదంతే బింత. అక్కడ చుక్క హోయ్, అక్కడికి వస్తే హాయ్, అవునంటే హోయ్ ఈ కౌగిళ్ళలో. చిక్కిన మీద చేయి, చుక్కల వేళవే, కాదంటున్న హాయ్ ఈ కౌగిళ్ళలో. కలుపుతో కౌగిళ్ళు అదంతో ఇదంతే వింత. గీత, నువ్వెక్కడి నుంచో బొటానికల్ రీసెర్చ్కి వచ్చానంటున్నావు, కానీ ఈ అడవిలో ప్రతి చెట్టు పుట్టతో పరిచయం ఉన్న దానిలా తెగ తిప్పేస్తున్నావు. అసలు నీకు ఈ అడవికి సంబంధం ఏమిటి? ఇందులా చంద్రి రండే, గీతం వచ్చింది, అందరు రండి. సాయిలు మామ, నీకెన్నిసార్లు చెప్పాను నాకు దానాలు పెట్టద్దని? మీకంటే చిన్నదాన్ని, చిన్నప్పటి నుంచి అడవిలో ఉంటుంది దాన్ని. మన దొడ్డో ఉండే మొక్కే కదా అని తులస్థలికి దండం పెట్టకుండా ఉండగలమా తల్లి? ఈయన జయసింహ గారని. కొత్తగా వచ్చిన అడవి దొర గారమ్మా. నిజమైన అడవి దొరలు మీరు. నేను ఈ అడవిని కాపాడడానికి వచ్చిన కంచెని మాత్రమే. చూడండి, మీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి. నేనున్నానే మీలాంటి ఆఫీసర్ బాబుని ఇంతవరకు చూడలేదు బాబు. ఇది నా పెద్ద కూతురు ఎన్నెల, అది నా చిన్న కూతురు సింద్రీ బాబు. ఏమిటి గంజాయి వాసన వస్తుంది? మేము అందరం పండిస్తాం బాబు. ఏమిటి గంజాయి పండిస్తున్నారా? అదెంత నేరమో తెలుసా? ఆ సింహాద్రి నాయుడు బాబు మాట వినకపోతే జరిగే ఘోరాలు తెలుసు, కానీ మాకే నేరాలు తెలవు బాబు. ఆయన గంజాయి పంట పండించమంటున్నాడు, మేము పండిస్తున్నాం. అందుకే ఆయన తలకో మాని నూకలు ఇస్తున్నాడు బాబు. మీ గుప్పెడు నూకలు ఇచ్చి వాడు లక్ష లక్షలు సంపాదిస్తున్నాడు సాయిలు. అందరు ఆఫీసర్లు నాయుడు మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళు ఉండరు. రేపెవరైనా నిజాయితీ పరుడైన ఎక్సైజ్ ఆఫీసర్ వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ గంజాయి మొక్కలకి తనకి ఏ సంబంధం లేదంటాడు నాయుడు. మొక్కలు పెరుగుతున్నది మీ స్థలాల్లో కాబట్టి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తారు. అడవి తల్లి రొమ్ము కోసి పాములకి పాలుపోయేది సాయిలు. నా మాట విని ఆ గంజాయి మొక్కల్ని నాశనం చేయండి, మీకే ఆపద రాకుండా నేను చూస్తాను. తామరి ఇంత చెప్పే కాటిని ఇంకా ఉంచుతావు బాబు, ఎట్లే పీకిపారయ్యం? మాట్లాడబెట్రా, ఆ కుర్ర ఆఫీసర్ గారు గోడవాళ్ళ చేత ఇవాళ గంజాయి మొక్కలు పీకేయించాడు, మన గుడ్డే పీకేయించేస్తాడు. తల్లి, చీకట్లో దొంగడు కత్తితో పొడిసాడని చెప్పి కత్తిని జైల్లో పెడతాం ఏట్రా? దొంగోడు నట్టుకోవాలా? వాళ్ళని మాటలతో మార్చిన కుర్ర ఆఫీసర్ని కాదు, అది మాటలను కొండ మనుషులను దెబ్బ కొట్టాలి. అదే ఎట్టాగా వాళ్ళు తెలివి మీరితే ఏం చెయ్యాలో నా కడుపుకి మొలతాడు కట్టుకున్న రోజుల్లోనే ఆలోచించెట్టుకున్నాను రా. సరస్వతీదేవి రోజు ఆంజనేయ స్వామి పాదాల ముందు ఎట్టుకుని పూలెట్టి ఉసేస్తున్నాను. ఏంటన్నయ్యా కాగితాలు? అయ్యనయ్యా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ ఖాళీ కాగితాల మీద ఏలు ముద్రలే తెలుసు. ఆ కాగితాలు ఈ నక్కిల్లి. ఈ విషయంలో ఇంక తమరేమి? చూడు, ఏ పని స్టెప్ చేయకు, ఫేస్ చూపించు. చెప్తాం తమరండి పంతులు. పుట్టకి నిప్పు అంటించాలవయ్యా, కొంపలాంటించడం ప్రాక్టీస్ అవుద్ది. Oh, my God.
అని సంజయ్ అడుగుతారని. మా నేను నోకలిచ్చి గంజాయి మొక్కలు పెంచడం రా అంటే నోకలు మెక్కేసి మొక్కలు వీకేస్తారు. వాటిని పెంచుతాం నేరమని తెలియక పెంచాం, తెలిసిన తర్వాత ఎట్టా పెంచుతాం బాబు? మా భూముల్లో మేము చెప్పిన పంటలు పండించడానికి నీకేటే కట్టం? మీ భూములా? అవునే, మీ భూములు, ఈ ఇల్లు, ఆ చెట్లు, ఈ బర్రెలు, ఇవన్నీ మా నాయుడు సొంతం. ఇవన్నీ మీరు ఆయన కమ్మేసినట్లు వేసిన వేలి ముద్రలు, కావాలంటే చూసుకో. వేలి ముద్రలతో వీళ్ళ తలరాతలు మార్చలేవు లాయరు. ఏటి దౌర్జన్యం? మా నాయుడు గారికి వీళ్ళ భూములు, ఇళ్ళు అమ్మేసినట్టు రాసిచ్చిన దస్తావేజులు అవి. అలాగా నువ్వు లా చదువుకున్నావా, చదువు కొన్నావా? 30,000 ఇచ్చి పట్టా పుచ్చుకున్నాను. అందుకే నీకు లా బొత్తిగా తెలియకుండా పోయింది. గిరిజనుల ఆస్తుల్ని గిరిజనులే అనుభవించే హక్కుంది, కానీ అమ్మే హక్కు వాళ్ళకీ లేదు, కొనే హక్కు మీ నాయుడు కంతకన్నా లేదు. వీళ్ళు గంజాయి పండించడం లేదని మీరు దౌర్జన్యం చేశారు. అసలు నువ్వేటి అడవి మీద ఆఫీసుగా వచ్చినావు కాదా? మరి అడవి సంగతి చూసుకోక ప్రతిదాంట్లోనూ ఆఫీసర్గా అడవి సంపద కాపాడుతాను, మనిషిగా సాటి మనుషులను ఆదుకుంటాను. ఇందుకడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే అడవిలోకి తీసుకెళ్లి కళ్ళు పీకేసి కాళ్ళు విరిచి పారేస్తాను. అడవి దొంగలని, రాత్రి ఎలుగుబంటి కొట్టేసిందని వీళ్ళ చెత్తే సాక్ష్యం చెప్పిస్తాను. కక్కుర్తి నాయుడు కోసం మీరెందుకు నెత్తురుకక్కి చేస్తారు? వెళ్ళండి. అలా చూస్తావేటి, ఆఫీసర్ గారు చెప్తున్నారు కదా, పదా పదా. నీకు ముట్టాల్సింది ముట్టలేదా? ఇదిగో ఆఫీసులో అర్జెంట్ గా సరుకు డెలివరీ ఇవ్వాలి, అడు దబ్బా. వాళ్ళు వెళ్ళడానికి రాలేదు, ఇక్కడ ఉండటానికి వచ్చి. ఏంటిన్నయ్యా ఈ పని చేస్తారు? అసలు ఈ పని మీరు తెలిసి చేశారండి, తెలుగు చేస్తారండి. ఏళ్ళను గాని ఇలా దొరగారు లారని కానీ కొట్టుకుని అనుకోండి, నిప్పుకుండా బద్దలైపోతుంది, మనం మస్ అయిపోతామండి. ఆరు చెప్పింది కరెక్ట్ అండి అయ్యా. అదే అండి, ఏంట్రా ఇంకా మీరు వెళ్ళలేదండి? అవతల పార్టీ వెడ్డింగ్ ఏడే, మేము పెద్ద మనుషులు ఇద్దరం మాట్లాడుకుంటాం. ప్రజల సొమ్ము తింటూ ప్రభుత్వం ఇచ్చిన బట్టలు వేసుకుని పోలీస్ స్టేషన్ లో ఇలా తాగుతూ ఈ గుండాలకు మద్దతు ఇస్తున్నందుకు నీ పార్టీలు ఊడదీసేవాణ్ణి. డ్యూటీలో ఉండి బతికిపోయావు, మీరిపోతున్నారండి. అసలు ఏ బేసిస్ మీద ఆ లారీ? నేను ఫారెస్ట్ ఆఫీసర్, ఏ లారీ వెళ్ళొచ్చో వెళ్ళకూడదో పర్మిషన్ ఇచ్చే బాధ్యత నాది, వెళ్ళేటట్టు చూసే డ్యూటీ నీది. మర్యాదగా లాగ్ బుక్ లో వాళ్ళ మీద కేసు బుక్ చేయకపోతే నీ మీద కరప్షన్ కేసు ఫైల్ చేసి పై ఆఫీసర్లకు పంపిస్తాను. నా మీద కేసు పెడదా? విశాఖపట్నంలో నువ్వు కట్టే ఇంటి ఇటుకుల అడ్రస్ చెప్తాను, ఈ లారీ ఊరు దాటడానికి నువ్వు పుచ్చుకున్న కిరాయి గురించి చెప్తాను, నీ అవినీతిని బజారులో బట్టబయలు చేస్తాను. ఆ తర్వాత నిన్ను ఏ ఊరు జైల్లో ఉంచాలో
అది చెప్తాను. అందుకనే ఈ దేశం ఇంత దిక్కుమాలం అయిపోయిందండి. ఎలానే సంతకాలు పెట్టండి అప్పుల స్వామి, కేసు రాసేసుకో. కానీ లోపల చాలా ఈ చిత్రాలు జరిగిపోతుంది. నేనన్నిటికీ తెగించే ఉన్నాను రా, మీరేం చేయగలరో చూస్తాను. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు, ఎవడ్రాడా? నేనండి అయ్యా, దేవదానం అండి అయ్యా, పంప మునిగిందండి అయ్యా. నిక్షేపల్లాంటి నిద్రస్తాడు కొట్టేసి ఆ కుర్ర ఆఫీసరు మన పులి గండన్న బైరు స్వామిని లాకప్పులో పెట్టి నా పేక పిసికి కేసు బుక్ చేయించాడండి అయ్యా. చెయ్యికి తప్పింది కదండి అయ్యా. వాళ్ళు నీ దగ్గరే కదా ఉన్నారు, మన కుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోవయ్యా. రేపు సెంట్ తెలిసేద్దాం. తెల్లారితే కొంప మునిగిపోతే ఆ పులిరాజు గారు నన్ను లాకప్పులని మర్డర్ చేసేస్తాడు. పొర్రపాటున ఈ కేసు కనుక కోర్టుకి ఎక్కిందంటే మనం అందరం ఇరుక్కుంటామండి అయ్యా. లేకుండి ఆ రోజు ఆఫీసరు దేశం నీతి అంటూ ఉంటే కుర్రాడు కుడుచులో పాటు ఎలకలా కొట్టుకుంటున్నాడు అనుకున్నాను. కానీ ఎంతవరకు వచ్చాడన్నమాట. లారీ ఎవరిదయ్యా? ఎసుకోట బయట తెలిగారిదండి. సరుకు తమరిదేనండి. మన కుర్రాళ్ళ మీద కొట్టిన సాక్షికలు ఏటైనా ఉన్నాయా? ఏవండి. నువ్వు కేసు రాసిన పుస్తకం కొత్తదా పాతదా? పరమ కొత్తదే, ఇంతవరకు పట్టుమని మూడు కేసులు కూడా బుక్ చేయలేదండి. శాబాసో మార్గం నుంచి వస్తా. కానీ ఈ పైడి తెలిగాడు ఎక్కడే పెద్ద అపురం సింతాలు. సింతాలు సాయంకాలం మంజీబులోనే దిగింది కదండి, సరుకు దాటేసాం కదా అని సరదా చేసుకుంటారండి. మన దేవదానం కేసు అంటాడేటి? ఏటి లేదురా, మన లారీని ఆ కుర్రాఫీసరు అడి పేరేట్రా? జయసీమండి. ఆడ అట్టుకున్నట్ట కేసును కట్టుకొచ్చి ఈయన కేసు రాయమన్నట్ట ఈయన రాసేట. దానికి ఇంత ఆలోచన ఏట్రా? లేపేక ఏంటి కేసు రాసిన రాయించిన ఇప్పుడు ఆ లారీ నీ పేరు మీద ఉందిరా. లారీని లేపేయడమే. ఏంటి సరుకు నా పేరు మీద ఉంది, నన్ను లేపిమ్మంట? లేపేడు. నువ్వు మరి అమ్మా నీకు మందక్కనేదిరా, కేసు బుక్ అయిపోయిందని మన దేవదానం గారు తెగ బాధ పడిపోతున్నా. ఆ దీనికి ఇంత ఆలోచన ఎందుకురా? ఎవరినో ఒకటి లేపేసావు అనుకో, మొత్తం అందరం బయటపడిపోతాం. కంబల్ చెరువులో గోసీలు ఎట్టుకుని ఆడుకునే రోజుల నుంచి మీసాలు వచ్చి సదాపురం సింతాలతో కలిసి సరసాలు ఆడుకునే వరకు మన ఇద్దరం చెయ్యి చెయ్యి కలిపే పెరిగాము. ఈ నాయుడికి ఏ పని సెట్ చేయడం అలవాట్లేదు, కానీ నీ విషయంలో చెప్పకుండా చేయడానికి మనం చెప్పలేదు. నువ్వు పర్మిషన్ ఇచ్చావు కనుక చేస్తున్నాను పైడితల్లి, నువ్వు పర్మిషన్ ఇచ్చావు కనుక చేస్తున్నాను పైడితల్లి. దేశభక్తులు బయట తల్లే, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గొప్ప గొప్ప వాళ్ళ పక్కన నువ్వు ఫోటో అయిపోతావు బయట తల్లే. ఈ అడవి నీ రుణం తీర్చుకోలేదు, నేను నీ రుణం తీర్చుకోలేదు బయట తల్లే. నీ పిల్లం పిల్లల్ని నా గుండెల్లో ఎట్టుకుని కాపాడుకుంటాను, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు సచిన్ చోటే నీకు శిలాగ్రం ఎట్టిస్తాను, కాకులు రట్టేయకుండా దాని మీద గొడిగేయిస్తాను పైడి తల్లే. చచ్చిపో పైడి తల్లే, చచ్చిపో పైడి తల్లే, చచ్చిపో పైడి తల్లే. ఇటు చచ్చిపోతే నువ్వు పోటీ పొడిచీరా? చచ్చారండి. పినమాట నిజమా కాదా సార్? ఎందుకు ఆన్సర్ చేస్తారు? నో. ఎస్ సార్. ఈ పెద్ద మనుషుల్ని కొట్టిన మాట నిజం కాదా సార్? చేస్తారు. నో. సరుకు తీసుకెళ్ళటానికి లైసెన్స్ ఉంది అని చెప్తున్నా, రెచ్చిపోయి పిచ్చివాళ్ళ పైడి తల్లి గారిని కొట్టి చంపిన మాట నిజం కాదా? అమ్మ అమ్మ ఎంతలో మాట మార్చేస్తున్నాడు సార్. మా నాయుడు గారు లైసెన్స్ కాగితాలు ఏంది? ఏ పని చేయరు సార్. కావాలంటే మీకు ఇచ్చిన లైసెన్స్ కాగితాలు చూడండి. అంటే రాత్రి రాత్రి ఆ కాగితాలు మేము పుట్టించామంటాడా? రాయ్ నిన్ను. ఏమిటి నువ్వు చేస్తున్న పని? చూసారా సార్ నీ ముందు ఎంత దౌర్జన్యం దిగాడు. కేసు రాస్తున్నానండి, డ్యూటీకి చించేసి తగలబెట్టాడండి. ఇంకో అబద్ధపు కోతకు వస్తే ఇక్కడికి ఇక్కడే మిమ్మల్ని. సరే వై వైషుడాయ్ ఎందుకు నోరు పూసుకోవాలి? మీరు మీరు కలిసి నా మీద కుట్ర పన్ని న్యాయాన్ని అన్యాయంగా మారుస్తుంటే సహి చూరుకోవడానికి నేను మీలా నీతి తెచ్చిన మనిషిని కాను. డోంట్ టాక్. అరెస్ట్ హిమ్. Thank you.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తానా? నా మీద తప్పుడు కేసు బనాయించిన ఆ స్కౌండ్రల్స్ ని జుట్టు పట్టుకిచ్చికెళ్ళి కోర్టులో నిలబెడతాను. వాళ్ళ చేత నిజం కక్కిస్తాను. ఆ పని నిన్న చేయలేదే? వాళ్ళంతా ఏకమై నన్ను అరెస్ట్ చేయడానికి చూశారు. మరో మార్గం లేక పారిపోయొచ్చావు. అప్పుడే కాదు, ఇప్పుడు అదే చేయమంటున్నాను. గీత, నేను ఇక్కడికి వచ్చింది పిరికి వాళ్ళ పారిపోవడానికి కాదు. పారిపోవడం పిరుగుతాను అనిపించుకోదు. శత్రువును కూడా సమయం చూసుకోవాలి. ఆ సమయం ఇది కాదు. ప్లీజ్ నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ నో. ఒప్పుకోవని నాకు తెలుసు. నేను ఒప్పించాలని రాలేదు. ఆ రోజు అడిగావే నాకు ఈ అడవికి సంబంధం ఏమిటని, అది చెప్పాలని, నీకు చూపించాలని వచ్చాను. రా, నా ద్వారా. డాడీ, జయసింహుని తీసుకొచ్చాను. నమస్కారం సార్. నమస్కారం బాబు. నీకు డాడీ ఉన్నాడని చెప్పే అవసరం రాలేదు. నీ గురించి గీత చెప్పింది బాబు. నీ నిజాయితీ ధైర్య సాహసాలు విని ఎప్పుడో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకున్నాను. ఎందుకో తెలుసా? 16 ఏళ్ల క్రితం నేను నీ స్థానంలో డిఎఫ్ఓని, నీలాగే ఆవేశంగా బ్రతికేవాణ్ణి. కానీ నీకిప్పుడు కావలసింది ఆవేశం కాదు బాబు. గీత చెప్పిన మాట విని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో, నా సీనియర్ ఆఫీసర్గా మీరు ఇలా మాట్లాడడం బాలేదు సార్. బాబు, చెయ్యని హత్యను నెత్తిన వేసుకుని నేను నేరస్తుడిగా పారిపోవాలా? గోడ నిబద్ధలు కొట్టడానికి తలతో బాధేవాణ్ణి పిచ్చివాడంటారు. సాధించలేమని తెలిసి సముద్రాన్ని ఈదబోయేవాణ్ణి మూర్ఖుడంటారు. నీతిని బలహీనత, దౌర్జన్యం వాళ్ల బలం. ఏ ఒక్క వ్యక్తి నిజాయితీ వ్యవస్థని మార్చలేదు బాబు. నా జీవితంలో ఏ విలువల కోసమైతే నిలబడ్డాను, ఆ విలువలను వెన్నుపోటు పొడిచారు. నా నిజాయితీని ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి మరిచిపోయింది. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు సరిదిద్దలేకపోయారు. ఫలితం నీతిని నమ్ముకున్న నాలాగే కాళ్ళు విరిగి మూలపడక ముందే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. సార్, ఇది ఎలా జరిగింది? నాయుడు, మీరిచ్చే గడ్డి తినే కుసంస్కారం నాకు లేదు. ఆ ఆఫీసర్ గారు ఈయన లేదంటే ఈయన పిసదే ట్రా కుల్రా. రామ్ భక్తులు నేటి సైకండ్రా, పాపం వస్తుంది. అబ్బా, ఏమీ చేయకపోతే ఎలాగండి? రేపు యాక్సిడెంట్ కేసు పెడితే మరి కొంపలు. వాళ్ళు ఇకల పీకరా అంటే రాకుండా రాస్తాన్నట్టు నీళ్ళతోడే. అరే, చంపకుండా వదిలేద్దామయ్యా అంటే కేసు అంటా బయటయ్యా. ఒక్కేస్తే మరి మన పని జరిగేది అనకరా. అది పాయింట్. ఈ బాబు చచ్చిపోకుండా చచ్చినంత పనే బతికాడు అనుకో, రాబోయే గొప్ప గొప్ప ఆఫీసర్లకి పెద్ద బాల శిక్షలా ఉపయోగపడతా. జెండా చూస్తే దేశమాత జ్ఞాపకం వచ్చినట్టుగా ఈ బాబుని, బాబు కాలని చూస్తే వాళ్ళకి మన ప్రతాపం బాధపడిపోతూ ఉంటది. బాబు పులిరాజు, పెద్ద పానం లేచిపోకుండా చక్రం అలా కాళ్ళ మీదకి రాని బాబు, తెల్లగా రావాలా? వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నిజాయితీ పొరులకు ఈ కారడవి బలిపీఠం కాకూడదు. నీతికి ఈ ప్రాంతం సమాధి కాకూడదు. దేవకి అష్టమ గర్భాన పుట్టిన కృష్ణుడు చెరసాలలోనే ఉంటే కంసుడి ఖడ్గానికి బలైపోయేవాడు. ఆయన ఆశించిన దుష్టశిక్షణ జరిగేది కాదు. శిథిలమైన జీవితాలు విప్లవాన్ని సాధించలేవు బాబు. దానికి ఉదాహరణ నేనే. ఆవేశం చావని నీలాంటి యువకులకు ఏనాటికైనా ఎదురు దెబ్బ తీసే అవకాశం వస్తుంది. దూరంగా వెళ్ళి కనిపెట్టింది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. గో, ప్లీజ్ గో అవే.
సార్ ఎస్ ఇక్కడ ముకుందరావు గారిని ఫార్మర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐ డోంట్ నో ఇల్లు నేను కొన్నాను ఇంతకు మీరు ఐఎమ్ సారీ సార్ నేను ఎవరో చెప్పినా మీకు తెలీదు నిన్ను పోలీసులు కస్టడీలో ఇక్కడ తీసుకురావడం చూసి ఫాలో అయ్యాను కస్టడీలోనా అవును పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు వీడికి కారణం నాయుడే కదూ చేసి చాటుకోండి ఏం జరుగుతుందో చూడు గుడ్ మార్నింగ్ మేడం గారని అమ్మా నేను ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అమ్మా పదే పదే గుర్తు చేయక్కర్లేదు నాకు నీ బయోడేటా అంతా తెలుసు వైజాగ్ లో ఇల్లు కట్టడం పూర్తయిందా కలెక్టర్ గారికి అన్నీ తెలుసు మేడం గారండి ఈ అడవిలో ఒక సాదా సీదా చావుకండి కలెక్టర్ గారే స్వయంగా పంచనామాకి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి షరఫ్ మీ ఆనందం కోసం రాలేదు ఆ మనిషి చావు వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పరామర్శించడానికి చావు నాపలేని మీ అసమర్థతను హెచ్చరించడానికి వచ్చాను సేవన్ చూడడానికి వస్తారా వస్తాను ముందు మీరు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి yes madam మిస్టర్ దేవదానం అలవాటు చెప్పిన కేసు తారుమారు చేయాలని ప్రయత్నిస్తే అమ్మమ్మమ్మమ్మ అలాంటిది ఏమీ జరగదండమ్మా వస్తానండి అమ్మా నేను ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్నని ఇప్పటికైనా అర్థమైందా అది సరే గీతా నువ్వు అవన్నీ తర్వాత మాట్లాడదాం నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి మరి నువ్వు నేను తర్వాత కలుస్తానులే నువ్వు వెళ్ళరా ఊరే సాయిలో ఏడో పోకవియ్యా అసలు నీ కూతురు బతికొండగా ఒక్క పుట్టో దించా వారి 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 ఇప్పుడు చూడు గవర్నమెంట్ వాళ్ళ ఖర్చు మీద ఎన్ని పుట్టోలు తీస్తున్నారో మిస్టర్ దేవదానం మేడం అనుమానితుల్ని ఎవరినైనా అరెస్ట్ చేశారా ఆ పని చేయాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదండమ్మా వాట్ డు యు మీన్ ఐ మీన్ ఈ పిల్లని చంపింది ఎలుగుబండి అమ్మా డోంట్ టాక్ రమేష్ జంతువులు వివక్షత లేని రెండు కాళ్ల పశువుల్లా రేపులు చేయవు అండర్స్టాండ్ అంటే మీరు అనేది ఏంటండమ్మా దిస్ ఇస్ ఎ డెలిబరేట్ రేప్ అండ్ బ్రూటల్ మర్డర్ ఈ అమ్మాయి మానభంగానికి గురై హత్య గావించబడింది తెలుసా అది అధికారుల అలుసుతో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న స్మగ్లర్ల అరాచకాలతో ఈ ప్రాంతం అంతా అట్టుడికిపోతుందని నేను 6 నెలలుగా ఇక్కడ క్యాంప్ వేస్తున్నాను నేను ఇక్కడ ఉండగానే ఇంత ఘోరం జరిగిందంటే మీరెంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తుంది అది కాదు మేడం షట్ అప్ నో మోర్ ఎక్స్ప్లనేషన్ లంచాలకు కక్కుర్తి పడకుండా ప్రజల్ని కాపాడడం నేర్చుకోండి వెంటనే బాడీని పోస్ట్ మార్టం పంపించండి yes మేడం మిస్టర్ గోపినాథ్ yes మేడం సాయిల్ కుటుంబానికి కలెక్టర్ ఫండ్ నుంచి 10,000 ఇవ్వండి అలాగే మేడం పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వలేను కానీ వెన్నెల్లాంటి అమాయకుల చావుకు కారణమైన ఆ రాక్షసుల్ని వేటాడి పట్టుకుంటాను నిన్న మొన్నటి దాకా మన ముందు 2 జల్లేసుకుని డింగు 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 అంటూ తిరిగిన ఆ కుంటినక్క డిజ్జప్ప గారి కూతురు లేదండి ఇవాళ కరెక్ట్ అయ్యేసరికి ఆ పని చెయ్యి
ఈ పంచై సడప్పు నోర్మై అంటే నా తలకాయ తీసుకెళ్ళి తారు డబ్బాలో పెట్టుకున్నట్టు అయిపోయిందండి. ఆ చెప్పింది కరెక్ట్ అండి అయ్యా. ఓ సీసా కాపుసారా అయితే ఆ ఇసయాలన్నీ మర్చిపోతావు కానీ ఇలా చూడు, ఆ ఆఫీసర్ గారు చుట్టుపక్కల ఉన్న వాసన ఏటన్నా తగిలినది ఏట్రా? నేను వెళ్ళినప్పుడు ఆ జయసింహ గారు ఆ ఇంట్లోనే గదిలో ఉన్నాడండి, డౌట్ లేదండి. పట్టేసా పాయింట్, వెంటనే వాడిని అరెస్ట్ చేసి ఓ పక్క మర్డర్ కేసు, ఓ పక్క ఫ్యూజిటివ్ ఫ్రమ్ జస్టిస్ వెరసి అపిట్మెంట్ టు క్రైమ్ కింద కరెక్టర్ పర్సనల్. ఆ తర్వాత మనం అబ్బా నాళ్ళ కోడి పంతులు తక్కిల మొక్క తిన్నాక ఎక్కిళ్ళు వస్తే చెప్పుచ్చు కొట్టమన్నట్టుగా ప్రతి ఎవరానికి కోర్టు గెలిపొచ్చిద్దామంటావేటయ్యా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు కాలేజీలో చదువుకున్న గుంట కలెక్టర్ అయిపోవడమే కాకుండా మన వ్యాపారాలన్నిటికీ ఏకుమేకై కూసుంది. ఆడపిల్లని ఎండు పిల్లని చంపడం పాపం అని పెద్దలు చెప్పారు, నొగ్గేశాను. ఈలోగా అప్పలస్వామి గారు ఆఫీసర్ గారు ఆచుకీ పట్టుకున్నాడు, ముకుందరావు పేరు దొంగ టెలిగ్రామ్ మనం ఇచ్చేసాం, ఆడ కంగారు పడి ఇక్కడికి వచ్చేసాడు. ఇదిగో ఇప్పుడు అసలు కదా బాకర పడింది. అది సరే గాని గీత, నువ్వు కలెక్టర్ ఎలా అయ్యావు, ఎప్పుడయ్యావు? నువ్వు వెళ్ళిన తర్వాత నా ఎగ్జామ్స్ అయిపోయాయి, వైజాగ్ లో జాబ్ వచ్చింది, అక్కడే ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యాను. నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ తో నన్ను ఇక్కడ కలెక్టర్ గా వేయించారు. ఎప్పటికైనా చేసి ఓ నిర్దోషాన్ని నిరూపించమని కోరారు. నువ్వెక్కడున్నావో తెలియలేదు, కనీసం నువ్వైనా. నేను ఎంతో ప్రయత్నించాను, మీరు ఇక్కడ లేరని తెలిసింది గీత. నీకు పెళ్ళైందా? అయ్యింది. ఎవరితో? మనసుకు నచ్చిన మనిషితో. ఏమిటి మాట్లాడు? అబే ఏం లేదు. ఒక అబలమైన నీ మీద నాయుడు పెత్తనం చలాయించలేదా? ఎందుకు లేదు, చలాయించు. డబ్బుతో కొనాలని చూశాడు, దౌర్జన్యంతో బెదిరించాలని చూశాడు. కానీ నేనే ముండిగా అతని అహంకారానికి అధికారానికి ఎదురెదుతున్నాను. సరే, మనల్ని ఎవరైనా చూస్తే ప్రమాదం, వెళ్దోరా. మరి మీ నాన్న నీకు ప్రమాదం అని టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు? ఆయన్ని అడుగురా. ఆడదాని సౌభాగ్యం భర్తను చూస్తే తెలుస్తుంది, పిచ్చి తండ్రిని చూస్తే అర్థమవుతుంది అంటారు. మీ నాన్నగారు ఇక్కడ రా. నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఆదర్శాన్ని ప్రసాదించి బ్రతకడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని నూరిపోసి దేవతల్లో కలిసి పెడతాను అన్న. గీత సారీ. మరి టెలిగ్రామ్ అదెవరు పనో ముందు ముందు మనకే తెలుస్తుంది రా, మా వారిని పరిచయం చేస్తాను. కాలంతో పాటు ప్రేమని ప్రేమించే వారిని మగవాళ్ళు మర్చిపోతారేమో, కానీ ఆడది మాత్రం కాదు. ఒకసారి ప్రేమిస్తుంది, ఒకరినే ప్రేమిస్తుంది, ఒకరి కోసమే జీవిస్తుంది గీత. మరి నీకు పెళ్ళైందో లేదో చెప్పలేదు. శృతి ఏ
తాళము ప్రియా ప్రియా ఇది రాగము యదా యదా శృతి తాళము ఆ కన్నులా ఓ గోవిందనమ్మ వరించి బలపులు సల్లిందిలే ప్రియా ప్రియా ఇది రాగము యదా యదా శృతి తాళము కుల కర్పూరము నిన్నే నిలిపే దీపమై విడిగాకమ్మని విరహాలు వినుకో కాముని సలహాలు ఈ తందెలో అందెలో ఆనవాయ మహాశయాలు మన్నింపవా ప్రియా ప్రియా ఇది రాగము పూసే త్రిపురో తొలిగామని విరిసింది ఒడిలో ప్రేమని కురిసింది నిరేఖలే నా చూపు ముద్దులాడే సఖి ప్రియాలను మన్నించవా ప్రియా ప్రియా ఇది రాగము యదా యదా శృతి తాళము ఆ కన్నులా ఓ మొగవెన్నెలమ్మ వరించి వల పుల్లు సల్లిందిలే ప్రియా ప్రియా ఇది రాగము యదా యదా శృతి తాళము ఇంతకాలం ఎక్కడ తిరిగావో ఎలా బ్రతికావో నాకు తెలియదు కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది గీత నువ్వు ఒంటరిగా కాదు బోల్డ్ అంత మంది నౌకర్లు ఉన్నారు నేను క్యాంప్ ఆఫీసర్ చూడగానే వాళ్ళందరికీ సెలవిచ్చి పంపేశాను ఈ వంటలన్నీ నేనే చేశాను గుత్తి వంకాయ కూర కాకరకాయ వేపుడు సొరకాయ పులుసు బీరకాయ పచ్చడి తోటకూర పప్పు ఇవన్నీ నీకోసమే చేశాను ఒక్క గుత్తి వంకాయ ఏమిటి కాకరకాయ వేపుడు సొరకాయ పులుసు బీరకాయ పచ్చడి తోటకూర పప్పు చేశాను అయ్యో నేను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు బాబాయ్ ప్రసాదం. ఆ సీతమ్మ తల్లిని ఏమడిగినావు? అడగడానికి మాటలు రాలేదు బాబాయ్. అమ్మవారి మీద మనస్సు లగ్నం చేయలేకపోయాను. నా మనస్సు అప్పుడు దాయిరికమ్మా. రాజుబాబు వెళ్ళి చాలా రోజులైంది, ఒక ఉత్తరం కూడా రాయలేదేంటి బాబాయ్? యారడా రాజుబాబు? యారు వాడేమి నా కన్న బిడ్డ? ఇల్లే ఎక్కడ నుంచో వచ్చినాడు, ఎక్కడికో పోయినాడు అవలదా? పోనీరా, పోతే పోనీ, వాడు లేకపోతే నేనేమి బతకలేనురా. అసలు వాడు నాకేమవుతాడురా?
ఏమీ కాదు. ఏ బద్ధత్వం లేకుండానే తెలుగు సాంప్రదాయంలో ఒకటి, తమిళ సాంప్రదాయంలో ఒకటి, రెండు తాళిబొట్లు చేయించావా బాబాయ్. బాబాయ్, ముహూర్తం దగ్గర పడుతుంది. ఇప్పటికైనా రాజుబాబు ఎక్కడున్నాడు? అసలు ఏమయ్యాడు? మీరు వెళ్ళి కలిసి రావడం మంచిది. బాబాయ్, నేను వస్తాను, ఆయన్ని చూడాలనుంది. బంగ్లా సోదా చేయడానికి వారెంట్ తో వచ్చాం. కారణం? మీరేం బాధపడకండి మేడం, నిప్పుకు మార్పేరు ఎవరయ్యా? మా మేడం గారి. నిజాయితీకి పెట్టని కోట ఎవరయ్యా? మా మేడం గారి. అసలు ఈ వారెంట్ లో ఏదో పొరపాటు ఉంటుంది, కంప్లైంట్ లో ఏదో మోసం ఉంటుంది, ఒక్కసారి వెరిఫై చేసుకోండి అని నేను ఆల్రెడీ చెప్పాను మేడం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇతను హంతకుడని మీకు తెలుసా? తెలిస్తే. ఈ హంతకుడికి మీరు ఆశ్రయం ఇచ్చారనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సోదా చేయడానికి మీరు అభ్యంతరం పెడితే అలా కాగితం రాసేవండి, వెళ్ళిపోతాం. అంటే ఏంటండి మీరు అనేది? మా మేడం గారిని డౌట్ చేస్తున్నారా అండి? తప్పు చేస్తే కోళ్ళ సింహాద్రి నాయుడు గారి కొడుకునే నా లాఠీ చేత నాతోనే కొట్టించారండి. అది అది మా మేడం గారి సిన్సియారిటీ అండి. ఊరికి ఆవేశపడిపోకండి, కావాలంటే ఇల్లు సెట్ చేసుకోండి. లేడు సార్. ఐఎమ్ సారీ మేడం, అనవసరంగా మీకు శ్రమ కల్పించాను. ఆరు ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారు బాబు? ఇక్కడెక్కడ ఉన్నట్టు లేడు సార్. కమాన్. ఆ రోజు నిజాయితీ గల ఒక ఆఫీసర్ని హంతకుండి చేశారు. ఈ రోజు ధైర్యంగా ఎదిరించగలిగిన కలెక్టర్ ని నేరస్తురాల్ని చేయడానికి ప్రయత్నించారు. కాదు గీత, ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఏంటి? ఆ రోజు ప్రేమించిన ఆడపిల్లకి తల వంచి అనుభవం లేని ఓ యువకుడు పారిపోయాడు. కానీ ఈరోజు వాళ్ళ అత్యాచారాలకు అడ్డుపడే నిన్ను తొలగించడానికి ఈ రాటు తేలిన మనిషిని ఇక్కడికి రప్పించారు. కానీ వాళ్ళెన్ని ఎత్తులు వేసినా ఈ జయసింహ ఇక్కడి నుంచి పారిపోదలుచుకోలేదు. యువర్ కరెక్ట్. నా అధికారంతో వాళ్ళ అరాచకాన్ని కానకట్ట వేస్తాను.
నీ ఆత్మవిశ్వాసంతో నువ్వు వాళ్ల దౌర్జన్యాన్ని అంతం చేయి. కానీ జయసింహ, వాళ్ళన్నిటికీ తెగించిన మనుషులు. ప్రాణానికి మాత్రం కాదు, కానీ ఈ జయసింహ ప్రాణానికి తెగించిన కోడెత్రాచు. వాళ్ళని కాటేసేదాకా నిద్రపోడు. పోయిన నిద్ర చాలు గాని లేరా కుక్క లే. నీ చెప్పేది జాగ్రత్తగా విను. భయపడకు, నిన్నింత సులువుగా చంపను. ఎందుకంటే ఇంత సులువుగా చచ్చిపోవడానికి నీకు అర్హత చాలదు. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎంత భయపెట్టేసావయ్యా అమ్మా. చూడు బాబు, నిన్ను చాలా కాలం కిందటే మేము చంపాలనుకున్నామయ్యా. పొరపాటే, ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే బయటికి వెళ్తే మా వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీలాంటి నీచుణ్ణి, దగాకోరుని చంపడానికి నేను చావడానికైనా వినదీయను రా స్కౌండ్రల్. కానీ ఇప్పుడు కాదు, ఇలా కాదు. మీ అవసరానికి మీరు నన్ను ఇక్కడికి రప్పించారు. మీ అందరి ఆట కట్టించి మిమ్మల్ని నేల కనిపించే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను, మీ మధ్యే ఉంటాను. తమ్ముంటే నన్ను ఎదిరించండి, చేతనైతే చట్టానికి పట్టించండి. ఈ క్షణం నుంచి మీ చావో నా చావో తేలే వరకు ఇట్ ఈస్ వార్. ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్నను బెదిరించేంత మొనగాడయ్యాడ్రా జయసింహ. వాడెక్కడున్నాడో చెప్పు. నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, నువ్వు ఈ గూడానికి పెద్ద మనిషి కదా. ఎవరా ముసలి నా కొడక, వాడెక్కడున్నాడో చెప్పరా. వయసులో ఉన్న పిల్ల తన వయసుకు న్యాయం చేయమంటుంది. అదేదో చేస్తుంది. ఉదయం గూడెంలోని అమాయకుల్ని ఈ మూడు జంతువులు వేధించుకు తిన్నాయి. అందుకే ఇంకా చంపని ఈ జీవోత్సవాల్ని నీ కానుకగా సమర్పిస్తున్నాను. నన్ను చంపాలనొచ్చిన వీళ్ళని ఎందుకు చంపలేదని నీకు అనుమానం రావచ్చు. చంపాలనే కోరిక ఉంది, కానీ నేను హంతకుడని నువ్వు నా మీద వేసిన అపాండం నిజం చేయడం నాకు ఇష్టం లేదు. ఇది నీ అధికారానికి చరమగీతం, నిజాయితీ నిలదొక్కుకోవడానికి సుప్రభాతం. గుడ్ బై. పంతులు అయ్యా, బంగారం లాంటి పైడి తల్లిని బుగ్గిసేసేసి ఆ కుర్రాఫీసర్ని సమాధి చేసామని ఆ రోజు సంతోషించాం. కానీ ఈలోగా ఈ కుర్రపిల్ల కలెక్టర్ అయ్యి వచ్చి ఎర్రి కథలు చెప్పడం ప్రారంభించింది. చిన్నపావునైనా పెదకరతో కొట్టాలని మళ్ళీ ఆ కుర్రాఫీసర్ని రప్పించాం. ఆడొచ్చి ఏకుమేకే కూర్చున్నా. మరి ఇప్పుడు ఎలాగండి? చెప్తానయ్యా, కర్ర సైజు మనం తేల్చుకుంటే ఆడి బుర్రదే పగులుతుంది. యజమాసళ్ళు, అంతనాళ్ళు రాజబాబు ఎంగె దిగిపోయాడో, చెప్పకపోతే నిన్ను చంపేస్తాను.
ఆ రోజు రాజుబాబు మధ్యలో దిగి ఎవరికి చెప్పొద్దని నాకు 100 రూపాయలు ఇచ్చాడు. మమ్మల్ని అంగే తెచ్చు అదమ్మా, వస్తాం రా చిట్టి. నీ దానే జాన అమ్మాట, నేనేటా జానే, ఎన్న కావాలిట ముసలి బాట అంటవనే నన్ను డా అంటావుడా? నన్నంటే నీ నన్ననాట? చూడు బాబు, రాజుబాబు అని బొత్తిగా నాలుగు లేని మనిషి ఈ ఊళ్ళో దిగాడంట, మీ కొట్టుకొచ్చాడంట. ఇదిగో ఫోటో చూడు. అబే, ఇతనెవరో నాకు తెలీదు. అన్నా, నీకు దండము పెడతాము. ఇంత పయ్యని మేము శీఘ్రం కలవాలా. సొల్లుగా, మీ వీడిలో ఉన్నాడా? అతను మా ఇంట్లో లేడయ్యా. ఎంగపోచ్చప్ప, అరకు వెళ్ళాడయ్యా. అరకు పోయినాడా? అబే, అతను అక్కడికి వెళ్ళలేదు. అసలు అతను అతను ఎవరో నాకు తెలీదు. బాబాయ్, మన వరకు వెళ్దాం. అమ్మాయి, నా మాట వినండి, ఆయన అక్కడ లేడు. పాండవా, ఎన్నడా ఈ అయ్యరు గొడవ? వీళ్ళు అక్కడికి వెళితే ఆయన కొంపన్నా ముంచుతారు, లేదా వీళ్ళ కొంపన్నా ముంచుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో ఈ అడవిలో తిమ్మర వ్యాపారం చేయాలన్న మా కోరిక కలెక్టర్ గారి దయవల నెరవేరింది. కానీ ఆ సింహాద్రి నాయుడితో ఏ గొడవ రాదు కదా. ఆయన ఎవరండి? ఈ రేంజ్ ప్రభుత్వానిది, సరుకు ప్రభుత్వానిది. డిఎఫ్ఓ గారిని సంప్రదించి కలెక్టర్ గారి నిర్ణయం తీసుకున్నాక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. చెప్పడానికి పద్ధతి బాగానే ఉందయ్యా, కానీ చెయ్యడానికి చిన్న సిక్కుందయ్యా. పిఏ బాబు, ఏమిటండి అది? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఢిల్లీలో నోట్లు గుద్దుతున్నారు. బ్యాంకు పెదలదే, ప్రభుత్వం పెదలదే అని చెప్పి మనం నోట్లు గుద్దుకోవచ్చా? రూల్స్ ఒప్పుకోవండి. పెట్టడానికి కలెక్టర్ కొత్త రూల్ పెట్టింది, నా కాంట్రాక్ట్ కొట్టేసింది, ఇది ఇచ్చింది. కానీ ఈ అడవిలో రిజర్వ్ బ్యాంక్ లో అటుండి ఎట్రపులి. అయ్యా, నా పెర్మిషన్ లేకుండా ఈ సరుకు అడవి దాటి వెళ్తుందంట వెయిటరా. బాబాయ్, తమరు పర్మిషన్ లేకపోతే సరుకు సొంత అడుగుతండి. ఆ మాట అడిగి చెప్పు. దాడదండి. అంటే దౌర్జన్యం చేస్తారా? అవసరమైతే పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తామండి. పోలీసులుంటండి. పోలీసులా? అలా కొత్త అయ్యా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే పోలీసు వేసేవాడని మా అమ్మమ్మ చెప్పేది. వాళ్ళు మనుషులే, వాళ్ళు మనం తినే తిండే తింటారు, మనం పీల్చే గాలే పీలుస్తారు. కానీ మనం తినే గడ్డే ఎల్లకాలం తినరు, కనీసం అందరూ తినరు. చూడు కలెక్టర్ అమ్మా, నా పెరట్లో వేసిన యాప సెట్ అంత వయసు లేదు నీకు. ఈ చుట్టుపక్కల ఎవరు నాయుడు పేరు చెప్తే సీపురు పుల్ల కూడా బేరం చేయరు. అంతచేత నాతో ఎట్టుకోవడానికి పూనుకోక నీ నిజాయితీకి రేటు చెప్పు, లేకపోతే కళ్ళు మూసుకోవడానికి ఖరీదు చెప్పు. చెప్తానా మిస్టర్ గోపినాథ్, ఈ సరుకు రత్నారావు వారం రోజుల్లోగా తీసుకువెళ్ళాలి. కోళ్ల సింహాద్రి నాయుడు వాళ్ల మనుషులు 7 రోజుల్లోగా ఎడివి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ రోజు 20, 28వ తారీఖు కూడా వీళ్ళు ఎక్కడ ఉంటే గూండా యాక్ట్ కింద అతన్ని అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. ఇట్స్ అన్ ఆర్డర్, సర్వ్ నోటీస్ ఆన్ దెమ్ ఇమీడియట్లీ. కలెక్టర్ అమ్మా, నన్ను కొట్టాలంటే నీ ఆఫీస్ లో కలాలు కదులుతాయి, కానీ నేను తలుసుకున్నానంటే బయట కత్తులే కబుర్లు చెప్తాయి. 8 రోజులు టైం ఇచ్చావు కదా, ఈలోగా భూమి 80 సార్లు పాతాళంలోకి వెళ్ళిపోలేదని 800 సార్లు కన్నీళ్ళు పెట్టుకుంటావు కలెక్టర్ అమ్మా. కలెక్టర్ అమ్మ ఆర్డర్ కాదు, కోళ్ళ సింహాద్రి నాయుడు బార్డర్. మా నాయుడు బాబుని కాదని లోడ్ తీసుకుపోతుంటే అడ్డగించేవాడెవడు ఉండన్నావా? మర్యాదగా ఈ లోడ్ మాలారీలోకి ఎక్కించు. ఇది గవర్నమెంట్ నాకు ఇచ్చిన కాంట్రాక్ట్ సరుకు. మాది ఇక్కడ సెపరేట్ గవర్నమెంట్. పోటీ ప్రభుత్వం నడపడానికి ఈ ప్రాంతం నాయుడు అబ్బసొమ్ము కాదురా, మర్యాదగా లారీ వదిలిపెట్టండి. ఇప్పుడు నువ్వు ఆఫీసర్ కాదు, నీతిని కాపాడటానికి ఆఫీసరే కానక్కర్లేదురా. అదీసుతో ఏసండిరా. Thank you.
ఆయన చూస్తున్నది కలెక్టర్ అమ్మనేనా? అవునండి అయ్యా. ఓలమ్మో ఓలమ్మో, పిట్ట మధ్యాహ్నమే ఇలా వచ్చావేటమ్మా? ఏదన్నా అవసరం అయితే నా కబురు ఎడితే నేనే వచ్చేవాడిని కదా. ఈ అవసరం మీదేనండి, మీకు చెప్పే టైం కూడా లేదు. నిన్న క్యాంప్ నుంచి తిరిగి వస్తున్నాను, దారిలో ఎవరు మూలుగుతున్నట్టు అనిపిస్తే జీప్ ఆపాను. మాట మాటికి మీ పేరే కలవరిస్తున్నారు. ఒకసారి చూడండి, సాల్టీని గుర్తుపట్టగలరేమో. ఏంటి నా పేరు చెప్తున్నారా? అలాగే. అయ్యా మనవాళ్ళేనండి. గంటనా ఒరే బయట స్వామి, నండి నండరా. పాప ముక్కు దవడ కన్ను బాగా చిదుకున్నాయి, ఏడుపులో కూడా మీ పేరే జపిస్తున్నారు. రోడ్డు మీద పడి ఆడవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ప్రత్యేకమైన పని మీద పంపించారా అండి? అబ్బే అదేం లేదండి. అయితే ఎవరో గిట్టని వాళ్ళు కొట్టు పడేసి ఉంటారులేండి, పాప నడిచే వెళ్తున్నారండి. అది అది నడవకపోతే విమానాల్లో వెళ్తారేట్రా, నడుతున్నారేమో యాదవులు. ఎందుకైనా మంచిది, దేవదానాన్ని పిలిపించి అసాల్ట్ కేసు రిజిస్టర్ చేయించిన కోనేటరావు గారు, అవసరమైతే నేను స్టేట్మెంట్ ఇస్తాను. అసలు వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఎలా దెబ్బలు తిన్నారు, తేలే వరకు నేను నిద్రపోను. ఏనాయుడు గారు, ఎందుకులే అమ్మా, ఊరకొక్కకి ఊళ్ళు టోపి ఎట్టినట్టు ఆ యదవల కోసం కలెక్టర్ సాక్ష్యంతో కేసు ఎడితే పాపాలే చెడిపోతాను. తమరలా భావిస్తే నేనేం చేయగలను, నా వల్ల మీకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాను. వస్తాను నాయుడు గారు. వస్తున్నానండి. పాత సెప్పుతో కొట్టి కొత్త మంది వచ్చింది ఎట్టుకోమన్నట్టు ఆ ఆఫీసర్ గారి చేత మన వాళ్ళందరినీ సావగొట్టించి సానుభూతి మాటలు చెప్తుందా ఎన్న ఆపసాని. ఇవాళ తారీఖు ఎంత అయ్యా? 24 అండి. ఇంకా 4 రోజులు ఉంది, రేపు తెల్లారేసరికి వాళ్ళిద్దరికి ఉమ్మడి ముహూర్తం ఎట్టేస్తానయ్యా. సావుకి ఎట్టేస్తాను అంతే. అది ఎట్టగండి? సద్దాపురం సింతాలంత సిక్కనైన ఆలోచన వచ్చిందయ్యా. ఎల్లుండి ఆ కలెక్టర్ అమ్మకి పుట్టినరోజు వస్తుంది, ఆ రోజు ఆ అమ్మని చూడడానికి ఆ కుర్రాఫీసర్ వస్తాడు, అప్పుడు ఆయన్ని పలకరించడానికి ఢిల్లీ నుంచి పెద్ద ఆఫీసర్లు వస్తారు. పెద్ద ఆఫీసర్లా? వాళ్ళెవరండి? వాళ్ళేనయ్యా, స్పెషల్ టాస్క్ ఫోర్స్. హత్యలు చేసి ఈ అడవిలో పూల రంగంలో తిరుగుతున్నాడని చెప్తే, కనిపిస్తే కాల్సేయమని చెప్పి ఆర్డర్లు జేబులో పెట్టుకుని ఢిల్లీ నుంచి దిగుతారు. ఈయన కొడుకుని పిట్టలాగా కాల్చి పారేస్తారు. ఏటయ్యా అలా చూస్తావు? చూడ్డానికి అరకులో ఆవరణ సెట్లాగా ఉన్నాను కానీ ఈ నాయుడు పేరు ఆల్ ఇండియా లెవెల్లో తుపాకీలో తూటలా పేలుతుంది, ఈ తూట ఆఫీసర్ గారి గుండెల్లో పేలుతుంది. మేడం మేడం చేయించి జయసింహను కనబడితే కాల్ చేయమని ఆర్డర్స్తో పాటు ఫోర్స్ని తెప్పించాడు. గోపినాథ్, జయసింహ నా బర్త్డే అని గోడవలో నన్ను కలవడానికి వస్తాడేమో, అతను నా ప్రాంతాలకు రావద్దని సాయిల్మా కవర్ చేయి. ఓకే మేడం. ఒరే కలక్రమ, మన మధ్యన పుట్టినరోజు సంబరం జరుపుకుంటుందంటే ఎంత దొడ్డ మనస్సు. ఆ తల్లి మన ఊరు రావడం మన అదృష్టం, ఆ తల్లికి శాపం. ఆ అవునమ్మా, ఆ గుంటనక్కలో ఆ తల్లిని జయసింహదర్ గారిని ఎప్పుడే చేస్తారో తెలియదుగా. ఏం చేయడం ఏంద్రా, జయసింహ బాబు కనిపిస్తే కాల్ చేయడానికి కొత్త పోలీసులు వస్తున్నారంట. ఆడికెళ్ళవయ్యా, జయసింహ బాబుని ఇటు పక్కకి రావద్దని గీతం కౌరింపింది, అది శబ్దం ఉంటే ఆ బాబు ఎక్కడ ఆగిపోలా. జయసింహ కనిపించాడా? కనపడలేదమ్మా. ఉదయం
నగ్నంగా నిలబడటానికి సంకోచించి వాళ్ళని పసిపాపల్ని చేసింది మహాపతి ప్రతనసూయ. కానీ రాక్షస మనస్తత్వం గల మగాడి ముందు వాడి ప్రాణం కాపాడడం కోసం నగ్నంగా నిలబడ్డ నువ్వు దేవతవేనమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆడది నవమాసాలు మోసి కనకపోయినా తల్లి కాగలదని, రక్తం పంచుకు పుట్టకపోయినా చెల్లి కాగలదని ఎంత గొప్పగా నిరూపించావమ్మా. పేదల పాలిటి పెన్నితులమ్మా మీరు, మిమ్మల్ని కాపాడుకోవడం మా ధర్మం. అమ్మా గీతమ్మా, పేదోళ్ళమైనా ఉన్నంతలో మీ పుట్టినరోజు ఘనంగా చేద్దాం అనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళ గోల్లో గుండె సప్పుళ్ళు తప్ప డప్పులమో తినిపించలేకపోయాం. జయసింబాబు, ఈ తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తూ మీ చేత్తో ఈ పూలమాల అమ్మగారికి ఇయ్యి బాబు. నిదురించిన మధుగీతిని కదిలించిన వదనానికి వందన మనన, సూర్యుడుగా వెళ్ళేదంటే ఇది పగల నడిరియా అంటే, ఏ కాలమో ఇది ఏ లోకమో తెలిసే కుదిలేనిది అనిపించిన మృదుగానము వినిపించిన హృదయానికి వందన మనన. దీపం
బుద్ధి లేనిది అనిపించిన మృదుగానము వినిపించిన హృదయానికి వందనమనన. చేరిన చెలి రూపం వెలుగాలని మణిదీపం ఈ చెలి మే నా ప్రాణ గీతం. జగమే ఆపిన దతలో చేరణ నిదురించిన గీతిని కదిలించిన వదనానికి వందనమనన. ఇది ఏ లోకము తెలిసేది అనిపించిన మృదుగానము వినిపించిన హృదయానికి వందనమనన. ఈ పట్టణంలో ఉన్న మనిషిని ఇక్కడ చూసినారా? నీ కనబడితే నాకు చెప్పు. నీకు 5,000 ఇచ్చి నేను 5,000 తీసుకుంటాను, లేకపోతే అంతకు అడ్రస్ అడతావేంటయ్యా? అటు చూడు. చూసావా బాబాయ్, మన రాజా అమాయకుడు అనుకున్నావు, కానీ హంతకుడు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే ద్రోహి. జైల్లో ఉండాల్సిన వాడికి గుంటల్లో గుడి కట్టడం మహాపాపం. అతన్ని వెతకాల్సిన పని లేదు, కలవాల్సిన అవసరం లేదు. పద, మన ఊరు వెళ్ళిపోదాం. నేను కలవాల బిడ్డలు లేని నాకు కన్న బిడ్డగా నటించి ఎందుకు మోసము చేసినావులా అని అడుగుతాను. బతికే నువ్వు మనస్సులతో బతికే మా జోలికి ఎందుకు వచ్చినావురా అని అడుగుతాను. బాబాయ్, మనిషిని తెలుసు, కానీ గొంతులు కోసే మనిషిని ఇప్పుడు దా తెలిసినది. పొరపాటు పడుతున్నారు, గోడ మీద బొమ్మను చూసి మీరు అలా అనుకుంటున్నారు, కానీ అతను నేరస్తుడు కాదు, నిజాయితీ పరుడు, నీతి గల ఫారెస్ట్ ఆఫీసర్. అతని నీతి నిజాయితీకి హంతకుడని ముద్ర వేసింది అవినీతి. మా రాజా హంతకుడు కాదా? మరి అతను ఆఫీసర్ అని మాకు చెప్పలేదే. చెప్తే ప్రమాదం అని అలా అజ్ఞాతవాసం చేశాడు. మీరు అతనికి తెలిసిన మనిషిని, ఈ జిల్లా కలెక్టర్ని. మా గెస్ట్ హౌస్కి వెళ్దాం రండి, అతను అక్కడికి పిలిపిస్తాను. ఇంతకీ అతను మీకు ఏమవుతాడు? ఏమవుతాడేమమ్మా, సీతమ్మకి కాబోయే భర్త. ముగూర్తం 3 నాళ్ళు దా ఉంది, ఇదో తాళిబొట్టు. ఏమిటి మాట్లాడు? అరే, ఏమైంది చేతికి? కొత్త చోటుకి రాకూడని చోటుకి వచ్చాను కదమ్మ గారు, అందుకే దెబ్బ తగిలింది. రామయ్యా పెంచరా. వద్దమ్మ గారు, ఇంతకంటే గట్టి దెబ్బలను తట్టుకోవడానికి అలవాటు పడ్డాను. అమ్మగారు నాకు మాట ఇస్తారా? ఏమిటది? నేను వచ్చినట్టు రాజాకి చెప్పకండి,
రాజాన్ని నా దగ్గరికి తీసుకురాకండి. అదేంటి, రాజాన్ని చూడాలని పెళ్లి చేసుకోవాలనేగా వచ్చావు? నిజమేనమ్మా, ఆయన ఉత్తి మెకానిక్ అని మనసు పడ్డాను, నాకు సరిచోడి అని ఆశపడ్డాను. కానీ ఆయన గురించి ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత. ఏ నిజాలు? అదేనమ్మా, చదువుకున్నాడని, ఒకప్పుడు పెద్ద ఆఫీసర్ అని. అయితే అందుకే ఆయన తాతకి నేను సరిపోనమ్మా. ఎవరైనా మీలా చదువుకున్న వాళ్ళైతే చాలే ఆపు. ఉన్నట్టుండే ఎందుకు ఇలా మారిపోయావు? అది అది ఇంకేం చెప్పొద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎన్నమ్మా అదో మాదిరి ఇది ఎన్నాటి? బాబాయ్, మన ఊరికి వెళ్ళిపోదాం. ఇది అన్నమ్మా ముహూర్తానికి రెండు నాళ్ళు దాటికి. అది కాదు బాబాయ్, కవలపడాదే. నీ కళ్యాణం కండిప్పా జరుగును. నీ కళ్యాణానికి అప్పుడం దా మనం ఊరికి పోతాము. ధైర్యమాయుదు, ధైర్యమాయుదు. అయిపోయిందండి. ఏట్రా కేకలు? ఏటి, మనం సరకుండానే ఆఫీసర్ గారికి చచ్చిపోయా? అది కాదండి, ఈ కాశీ గుడ్డలకి నాకు, ఈ అడవికి మీకు రుణం తీరిపోయిందండి. రేపు 28వ తారీఖు అండి, నేను మీ మనిషి అని తెలిసి స్పెషల్ స్క్వాడ్ని పిలిపించి మన అందరినీ అరెస్ట్ చేయమని ఆర్డర్ చేసిందండి. ఉండా డిటెన్షన్ యాక్ట్ అంటే మాటలు కాదండి. నా మాటిని మనం అందరం వెళ్ళి ఆ కలెక్టర్మ కాళ్ళ మీద పడిపోదామండి. ఆడదానికి కాళ్ళట్టుకునే ఎదవ బతుకు ఈ కాళ్ళ సింహద్రాయుడు బతకలేడరా, దాన్ని నా కాళ్ళ ద్వారా తీసుకొస్తాను. నా మీద చెయ్యి పడితే భూమి ఆకాశం పగిలిపోతే ఈ అడవి నిప్పుకుండా అయిపోతుంది. ఎలానే ఆ కలెక్టరమ్మని ఎతికి పట్టుకుని అడవిలోకి లాక్కురండి. సూర్యుడు పొడిచేసరికి మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆ పోలీసులు మనల్ని అరెస్ట్ చేయమని చెప్పిన ఆ కలెక్టరమ్మ శవాన్ని ఎత్తుకోవాలా? ఎలానే ఆకాశంలో నక్షత్రాలు కోరుముద్దలు తినే వయసులో చేతికి అందేటట్టుంటాయి. కానీ కోరుముద్దలు తినే వయసే దూరమైపోతుంది. లేకపోతే నక్షత్రాలు నావేనన్న అపోహ అయినా కొన్నాళ్ళు మిగిలేది. ఏమిటి గీత, వేదాంతం మాట్లాడుతున్నావు? కొన్ని సమయాల్లో వేదాంతం అవసరం. అంటే? నువ్వు మీ ఊరెళ్ళే రోజు దగ్గరైంది కనుక. మా ఊరా? అవును. ఎందుకు? సీత కోసం, సీతకిచ్చిన మాట కోసం, సీతను పెళ్లి చేసుకోవడం కోసం. ఏంటి చెప్పేది? నిజం. కానీ కానీ ఈ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా బంగళాలో నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. గీత, వాళ్ళిద్దరూ మంచివాళ్లే, కానీ నన్ను అర్థం చేసుకోలేదు. గతంలో నా మనసు మరొకరికి. ఆ విషయం వాళ్లతో ఎప్పుడైనా చెప్పావా? లేదు, నేనున్న పరిస్థితుల్లో ఎలా చెప్పేది? చెప్పలేదు కాబట్టి నీ మంచితనాన్ని ప్రేమనుకుంది. చూడు చేసేవా, నువ్వు నా ఎదుట లేకపోయినా నిన్ను ప్రేమించడం తెలుసు, ఆరాధించడం తెలుసు. నువ్వు నాకు తోడు లేకపోయినా నా ఉద్యోగం నాకు తోడుంది. కానీ సీత అలా కాదు, నువ్వు లేకపోతే బ్రతకలేదు, నీకోసం ప్రాణమైనా వదిలేస్తుంది. ఇంకేం మాట్లాడద్దు ప్లీజ్ గీత. నాతో వస్తున్నావు అంతే. రాయ్ ముసలాడా, మీ అమ్మగారు? నాకు తెలియదండి. మర్యాదగా చెప్పు. నేనా? ప్రిన్స్ ఆఫ్ ది ఫారెస్ట్. చెప్పరా, చెప్పరా. ఇదేవర్రా? దీన్ని ఎత్తుకెళ్తే దాని అంతటదే వస్తుంది. ఎత్తేయండి రా కారులో. ఏమైంది బాబు? ఆ సింహాద్రి నాయుడు మనుషులు సీతమ్మని ఎత్తుకుపోయారు.
ఒంటరిగా వెళ్ళొద్దు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఈ జయసింహకి ఎవరి సహాయం అక్కర్లేదు. సీతకి ఏమైనా జరిగితే అడవికి నిప్పెడతాను. హలో, కలెక్టర్ అమ్మని తీసుకురమ్మంటే కాకి పిల్లని తీసుకొచ్చారేట్రా? మందు కొట్టారా? అడ్రస్ మర్చిపోయారా? అయ్యి బాబాయ్, గురుగారు స్వామిసర రావుల వారి తీర్థంలో జీసం గారు ఈ పిల్లతోనే ఉన్నాడు. అంటే అప్పుడు ఆడు దీనికోసం అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఆడి కోసం వచ్చింది, దీనికోసం ఆడొస్తాడు. ఇప్పుడు దీన్ని ఇక్కడే ఉంచావంటే లెక్క సరిపోతాడు. రే, దీని జాగ్రత్త. అమ్మా సీత, సరిపోయిందిరా, మన ఆఫీసర్ వచ్చాడు, అది సంగతి చూసుకోండి రా. రే, శిల్ప బోని చాలా మంచిదిరా, కలెక్టర్ వచ్చింది. నీ చల్లుడా ఎందరో మగా, వాడిని ఒక డాడీడా. Thank you.
వైడి సార్ని చంపిందెవరు? కాకి బట్టలు వేసుకున్నందుకైనా నీ జీవితంలో ఒక్క నిజమైనా చెప్పు. వైడి తన్ని చంపిందెవరు చెప్పు. కోళ్ళ సింహాదనాయడమ్మా. అమ్మా సీత, అమ్మా సీత.